కృష్ణందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసునామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఒక 50 రోజుల తర్వాత తిరిగి ఆయన మందిరం నడిపించి మనందరం కూడా దేవుని వాక్యాన్ని ఇలాగున ఆలయంలో మందిరంలో ఆయన స్తుతించడానికి వాక్యాన్ని నేర్చుకోవటానికి ఇంకొక అవకాశం ఇచ్చాడని దేవునికి మనం వందనాలు చెల్లించుకుందాం. మరి చాలా మటుకు ఈరోజు చాలామంది, ఇంత 50% ఉందా అండి అటెండెన్స్? లేదు కదా, 50% లేదు, 25-30% ఉంటుంది. అయితే ఇలాంటి ఒక ఆసక్తి మరి మీకు దేవుడిచ్చినందుకు నాకు చక్కగా చాలా సంతోషం అనిపిస్తుంది. మేము ఈరోజు కొంచెం ముందే 10 గంటలకు కొంచెం ముందే వచ్చినప్పుడు ఎవరు లేరు, ఇంకా అసలు ఈరోజు ఎవరైనా వస్తారా రారన్నట్టుకున్నప్పుడు దేవుడు మాత్రం మిమ్మల్ని అనేకులను ఆయన మందిరంలో కనిపించి ఆయన ప్రజలతో ఆయన పరిశుద్ధతో ఆరాధించాలనే మంచి మనసు, ఆకాంక్ష, పట్టుదల, పరిశుద్ధతలో ఎదగాలని, దేవుణ్ణి ప్రేమించి ఆయనలో ముందుకు సాగాలని మరి ఈ యొక్క 50 డేస్ తర్వాత రావడం చాలా సంతోషం. అయితే ఇప్పుడు దేవునిలో ఉన్న వాళ్లకు ఇలాంటి ఆసక్తి ఉంటే మరి లాక్డౌను మరి ఉన్నప్పుడు లాక్డౌన్ తెరవంగానే మరి కొంతమంది లైన్లు బార్లు కట్టి నిలబడ్డారు ఒక షాప్ దగ్గర. వాళ్ళకున్న ఆసక్తి లేదండి చాలామందికి. వాళ్ళకి ఎంత క్వార్టర్ దొరికినా పర్వాలేదు కదా, హాఫ్ బాటిల్ దొరికినా పర్వాలేదు. వాళ్ళని చూసి చాలాసార్లు అనిపిస్తుంది నేను సిగ్గుపడతాను, ప్రభా ఈ యొక్క మందు మత్తు మందుకు అలవాటు పడ్డ వాళ్ళు ఎంత ఆసక్తితో షాపులు తెరిస్తే బార్లుగా క్యూలు కట్టి వెళ్తున్నారంటే మరి అలాంటి ఆసక్తి ఈరోజు దేవుని ఆరాధించడానికి ఎందుకు లేదండి? దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి బహుశా ఆన్లైన్లో ఇంతవరకు ఆరాధించుండొచ్చు, కానీ అవకాశం ఇచ్చినప్పుడు తెరవంగానే పరిగెత్తుకొని దేవుని మందిరంలోకి వచ్చే ఆసక్తి అందరిలో లేదు. ఇది నా యొక్క వ్యక్తిగతమైన బాధను నేను వ్యక్తపరిచాను, వదిలేయండి దాన్ని. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనందరం కూడా లూకాసు వార్త తీద్దాము. ఆ యొక్క అపొస్తలుడు తో ఉన్న ఆయన మరి లూకా అపొస్తలుడు కాదు, లూకా అపొస్తలతో ఉన్న ఒక వైద్యుడు. కనుక ఈ యొక్క లూకా సువార్త 10వ అధ్యాయం తీద్దాము. 10వ అధ్యాయంలో ప్రభువు మరి ధర్మశాస్త్ర విషయమై మరి దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఒక మరి పరిసయుడు లేకపోతే ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసు ప్రభువుని ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభుకి ఎన్నో ప్రశ్నలు వేశారు. అలాంటి ప్రశ్నలకు యేసు ప్రభు ఏది కూడా దాటేయలేదు, ఏ దానికి కూడా ఆయన సమాధానాన్ని అసంబంధంగా ఇవ్వలేదు. సూటిగా 100% ఈ భూమి మీద అలాంటి జ్ఞానయుక్తమైన మరి జవాబు ప్రభు ఇచ్చేవాడు. కనుక దానికి మించింది ఏది లేదు. కనుక అట్టి జ్ఞానవాక్కులే ఈ బైబిల్. ఈరోజు ప్రపంచంలో ఈ పరిశుద్ధ గ్రంథానికి ఈక్వల్ ఇంకేది లేదనేది అది ఎవడు కూడా మనతోటి విభేదించలేడు. ఇంకా ఏ మతస్థుడైనా సరే ఇంపాసిబుల్, ఎందుకంటే ఇది కండ్ల ఎదుట సాక్ష్యం. సుప్రీంకోర్టులు కాదు, ఇంకే కోర్టు అయినా ఒప్పుకోవాల్సిందే ఎవడైనా వేస్తే. ప్రపంచంలో 3000 భాషల్లో ఉంది ఇది. దీనికి తిరిగి ఇంకెవడండి, ఎవడు మాట్లాడతాడు చెప్పండి? ఎవడు మాట్లాడటానికి కూడా లేదు. కనుక ఎంత పెద్ద సోక్రటీస్ అయినా సరే, ఇంకా పెద్ద పెద్ద ఈ తత్వవేత్తలు రాసిన పుస్తకాల దగ్గర నుంచి మత గ్రంథాలు దీని ముందు బలాదూరు నథింగ్. కనుక ఇంతకంటే జ్ఞాన గ్రంథం లేదని, దీన్ని ద్వేషించినంతగా దేన్ని ద్వేషించలేదని, దీన్ని ద్వేషించిన వాళ్ళు అనేకులు క్రైస్తవులు అయిపోయారని, దీన్ని ద్వేషించిన అనేకులు ఈ యొక్క వాక్యాన్ని పట్టుకొని వాళ్ళు ప్రకటిస్తున్నారనేది. ఇక ఈ యొక్క పుస్తకము ఎక్కువగా ప్రింట్ అయిన పుస్తకము విచారకరం, తక్కువ చదివిన పుస్తకం ఇదే. ఇది ఒక దిక్కుమాలినతనం కదా, ఎక్కువ ప్రింట్ అవుతున్న పుస్తకము ఎక్కువ భాషల్లో ఉంది కానీ తక్కువ చదువుతుంది కూడా దీన్నే. కనుక నేను ఈ బైబిల్లో నుంచి అంటే మాటలు ప్రారంభంగా చెప్తున్నాను, ఇంతకంటే జ్ఞానం ఏమీ లేదు. కనుక దీన్ని మీరు చదవండి, ధ్యానించండి. ఈరోజు నా బ్రతుకులో నేను ఇక్కడున్నానంటే మరి ఈ పుస్తకమే. ఇంత చక్కగా దేవుడు నా జీవితంలో ప్రతిదీ ఈ వాక్యాన్ని నమ్మటాన్ని బట్టి. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ధర్మ శాస్త్రోపదేశకుడికి ఆయన అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు జవాబిస్తూ ఉన్నాడు. ఆ జవాబు ప్రశ్న మనకు అవసరం లేదు, దాన్ని వదిలిపెట్టి ముందుకొద్దాము. వచ్చిన తర్వాత అతడు నీకు పొరుగువాడెవడు అని చెప్పి అన్నట్టుగా అన్నాడనమాట. అన్నప్పుడు 20వచనం చూడండి, అయితే తాను నీతిమంతుడైనట్టు ఏమంటున్నాడు చూడండి, కనపరుచుకున్న గోరి అతడు అవును కానీ నా పొరుగువాడెవడని యేసును అడిగాను అని చెప్పి ఈ యొక్క లూకాసు వార్త 10వ అధ్యాయంలో 20వచనం. అందుకు యేసు ఇట్లా అన్నాడు, జవాబిచ్చాడు, ఒక మనుష్యుడు యెరూషలేం నుండి ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాను. ఇది సండే స్కూల్ స్టోరీ మాత్రమే కాదు, ఈ చిన్నపిల్లలకు ప్రారంభంలో, చర్చ్కి వచ్చిన వాళ్ళకు ప్రారంభంలో ఈ యొక్క మంచి సమరేడు కథ చెప్తారు చాలా. ఇది ఈ మంచి సమరేడు కథ, ఇది దీనిలో నుంచి బైబుల్లో నుంచి ప్రపంచంలోని అనేక భాషల్లోకి టెక్స్ట్ బుక్స్లోకి వెళ్ళిన ఒక కథ ఇది.
కదా టెక్స్ట్ బుక్స్లోకి, ఎవరు అకాడమిక్ ఆ యొక్క చదువు విద్యకు సంబంధించిన పుస్తకాలలోకి వెళ్ళిన ఒక స్ట్రాంగెస్ట్ స్టోరీ జీసస్ చెప్పింది ఇది. కనుక ఇది మామూలుది కాదు, కనుక అందరికి ఎక్కువ మందికి తెలిసింది. మంచి సమరయుడు కథ అని అంటారు దీన్ని. కనుక ఈ కథలో యేసు ప్రభు చెప్పిన విషయాన్ని చూస్తే మనము, ప్రభు చెప్తున్నాడు ఒక మనుష్యుడు, అతని పేరు రాలి, ఎరుషలేం నుండి ఎరుకోకు వెళ్తున్నాడు. మీరు వెనక మ్యాప్ చూసుకుంటే ఎరుకో ఎక్కడ ఉందో ఎరుషలేం తెలుస్తుంది. అదొక జర్నీ కనుక, విజయవాడ నుంచి హైదరాబాదు అని వెళ్తుంటారు కదా, అలాగనే హైదరాబాద్ నుంచి భువనగిరి అని ఎక్కడికో దగ్గరకు ఒక ప్రాంతానికి, రెండు ప్రాంతాల పేరు చెప్తూ దిగి వెళుతూ ఉన్నాడని చెప్పినప్పుడు, అప్పుడు ఇలాంటి మా ఆ యొక్క ప్రయాణ సౌకర్యాలు లేవు, ఇంత సేఫ్టీ సెక్యూరిటీ లేదు కనుక మామూలుగా కాలి నడకనో లేకపోతే గాడిద మీదనో మరి కొంచెము అధికారులు మరి ఆ యొక్క ధనవంతులు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు బహుశా రథాల్లో గుర్రాల్లో వెళ్ళేవాళ్ళేమో, అప్పట్లో ఇప్పట్లో కార్లు కానీ ఇంకా దానికంటే ఫ్లైట్స్ ఎట్లాగునో అలాగనే మిగతా పేదవాళ్ళు సామాన్యులంతా వాళ్ళు నడకన వెళ్లాల్సిందే లేకపోతే గాడిద మీద వెళ్లాల్సిందే. అలాగున ఇతను వెళ్తూ ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, వారు ఎవరు అంటే ఆ దొంగలు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి అని బైబిల్ చెప్తుంది. ఈ దారి దొంగలు, దారి దోపిడీ దొంగలు ఈ పని చేస్తున్నారని చెప్పి రీసెంట్గా 2 డేస్ బ్యాక్ నేను ఎక్కడో మొత్తానికి అయితే ప్లేస్ చూడలేదు కానీ ఈ యొక్క బ్లేడ్ బ్యాచ్ తిరుగుతుంది బాగా అని, ఎవరైనా రోడ్డు మీద పోతుండగా వాడిని ఆపి మోటార్ సైకిల్ని 3-4 పక్కకు తీసి బ్లేడ్లు పెట్టి బ్లేడ్తో కోసి వాడి దగ్గర ఉన్న ఫోను పర్సు అన్నీ లాక్కుంటున్నారు. సో ఎప్పుడు ఈ యొక్క ఇలాంటి బ్లేడ్ బ్యాచ్లు ఇలాంటి వాళ్ళు దారి దొంగలు పోలీసులకు కునుకు లేకుండా చేస్తారు, ముఖ్యంగా హైవేలో. అలాగున ఇప్పుడు ఇంత సీసీటీవీలు ఉన్న కాలంలోనే, ఇంత అడ్వాన్స్డ్ సెటిలైట్ టెక్నాలజీ ఉన్న కాలంలోనే ఈ బ్లేడ్ బ్యాచ్ లాంటి దొంగలు దారి దొంగలు ఎన్నో దోచుకుంటూ ఉంటే ఒక 2000 సంవత్సరాల క్రితం ఆలోచించండి, ఆ రోజు ఏం సేఫ్టీ ఉందండి, ఏం సెక్యూరిటీ ఉంది. కనుక ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, సేఫ్టీ అనేది ప్రభుత్వము లేకపోతే లోకంలోని సెక్యూరిటీ ఇంకేదైనా హోమ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే మనం ఇలాగనున్నప్పుడు, అసలు ఇవి ఏవీ లేనప్పుడు మనము అరాచకంలో బ్రతకాలంటే ఎంత కష్టమండి. కానీ అలాంటి అరాచక సమయంలో కూడా ప్రజలు బతికేవాళ్ళు అంటే బైబిల్ చెప్తుంది అలాగున్నప్పుడు ఎక్కువ దేవుని మీద మనం భయభక్తులు కలిగే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఎంతవరకు మనుషుల మీద, లోకం మీద, టెక్నాలజీ మీద, ఈ యొక్క మానవ అధికారాల మీద, మానవ సంబంధమైన ప్రొటెక్షన్లో ఉన్నప్పుడు భక్తి చాలా తక్కువ ఉంటుంది. కనుక ఆనాడు ప్రజలు అంత భక్తి చేసేవాళ్ళు అంటే నిజంగా దేవుని మీద ఆధారపడటానికి ఎవడు కాపాడాడు కనుక దేవుడే కాపాడాలన్నప్పుడు భక్తి చాలా పెరుగుతుందండి. మన జీవితాల్లో కూడా ఇది అది లేనప్పుడు ఎక్కువ బాధపడకూడదు, ఎందుకంటే ఆ సమయాలలో మనము దేవుని మీద ఆధారపడటానికి. చూడండి, ఈరోజు హాస్పిటల్లో మరి మందులతో బాగవుతుందంత వరకు ప్రేయర్ రిక్వెస్ట్ రాదు మాకు. ఇక మందులు థ్యాంక్స్ అన్నప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుంది. అంటే మందుల మీద ఆధారపడుతున్నప్పుడు తప్పేమి లేదు దాని మీద ఆధార, కానీ అప్పుడు దేవుడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మాకు అని అనుకొని, ఇక మందులు కాదు డాక్టర్ కాదు జ్ఞానంగా చేతులు ఎత్తి అప్పుడు దేవుడు అంటారు. మరి దేవుడు అప్పుడు అయినా అప్పుడు కూడా దేవుడే పాపం, ఆయన రెడీగా ఉంటాడు, ఎందుకంటే విశ్వాసం వచ్చినప్పుడు ఎప్పుడైనా స్వస్థపరుస్తాడు. కనుక మనకు బైబిల్లో 12 ఏళ్ల రక్తం గల రక్తస్రావం గల తన యొక్క దెబ్బంతా కూడా వైద్యులకు వ్యయం చేసిన తర్వాత వచ్చింది, పో అన్నాడు దేవుడు, నీ డబ్బంతా ఖర్చు పెట్టుకొని మొదట్లో రాలేదు అనలేదండి. దేవుడు దేవుడే, ఆయన ప్రేమ దయ కనికరం వాత్సల్యత ఎన్నడూ మారు, ఆయన దగ్గరికి వస్తే త్రోసిపుచ్చే దేవుడు కాదు. కనుక ఈ మాటలు దొంగల చేతిలో చిక్కిన వాడు కొర ప్రాణంతో ఉన్నాడంటే ఆనాడు ప్రాణాలు ఎంత మరి గాల్లో పెట్టినట్టు ఉండేది వాళ్లకు. కనుక అప్పుడు భక్తి కూడా ఎక్కువ ఉండేది, మన జీవితాల్లో కూడా తక్కువ ఫెసిలిటీస్, తక్కువ ధనము, తక్కువ అవి ఎక్కువ భక్తికి అవకాశము, ఎక్కువ ధనము, ఎక్కువ లగ్జరీస్, ఎక్కువ ఇది భక్తిహీనతకు అవకాశం ఎక్కువ, విర్రవీగి దుర్మార్గంలో పడింది. ఇది దేవుడు చెప్తూనే, బీదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం మీది. గట్టిగా చెప్పండి కొడదామా అండి, బీదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యము మీది అంటున్నాడు. మరి ఇప్పుడు దానికి ఆపోజిట్ చెప్పకూడదు బైబిల్, కానీ నేను ఉట్టిగా అంటున్నాను, ధనవంతులైన మీరు దరిద్రులు నరకం మీది అని అంటే ఎట్టుంటుందండి. కానీ అనలేదు, దేవుడు వదిలేశాడు, సెల్ఫ్ అండర్స్టాండింగ్ కదండి, సెల్ఫ్ అండర్స్టాండింగ్. కనుక ఎప్పుడు బీదరికాన్ని బట్టి మీరు బాధపడద్దు, అసలు బీదరికం భక్తి లేకపోవడమే బీదరికము, మన బ్రతుకుల్లో దేవుని మార్గంలో నడవలేకపోవడం బీదరికం. ఒక మనిషికి ఎదురుగా వ్యక్తికి మనము సత్యం చెప్పలేనప్పుడు అదే బీదరికము. మనకు ఉన్న దాంట్లో తృప్తి పడక అర్రులు చాస్తూ అప్పులు చేసి ఈఎంఐలు కట్టలేక వడ్డీలతో నడ్డీలు ఇరిగితే అది తప్పది, ఉన్న దాంట్లో తృప్తి పడడం అది దేవుడిచ్చిన కృప. కనుక బైబిల్ చెప్తుంది ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం అయ్యో పాపం అంటే కానీ ఏం అయ్యో పాపం అక్కర్లేదు, ఆ దేవుడు వాళ్లకు తోడుగా ఉండి వాళ్ళ భక్తిని సాధనం చేయటానికి. ఈ లోకంలో భక్తులంతా కఠినమైన పేదరికంలో నుంచి శ్రమల్లోంచి వచ్చిన వాళ్ళే. ఏ ధనవంతుడు ఒకడు అబ్బా వాడు ఇట్లా భక్తిపరుడు అయిపోయాడు ఒక్కడిని చెప్పండి,
చాలా ధనవంతుడు. ఎత్తుకుంటే మైకులో ప్రాబ్లము కదండి. ఒక దేవుడు తీసుకెళ్ళి 30 కిలోల కిరీటం పెట్టి, బంగారు కిరీటం పెట్టి, ఆ కిరీటంలో ఏం పెట్టాడు, వజ్రాలు పెట్టించాడు. అది ఇచ్చిన 4 రోజుల తర్వాత 2 నెలలకు వచ్చి చెంచల్గూడలో ఉన్నారు. ఎవరైనా గాలి గాలి, ఇదిగో నాకు కూడా గాలి వస్తుంది. ఇక మనం అనకూడదు, ఎందుకంటే వాళ్ళు విమర్శించినాడు. ధనవంతుడు భక్తిపరుడు అయ్యాడని ఏం బైబిల్ ఎక్కడలేదండి. కనుక దయచేసి మీ జీవితంలో ధనం ఉంటే నేనేమీ అబ్జెక్ట్ చేయట్లేదు, కానీ ధనాన్ని నమ్ముకోవద్దు, దేవుని నమ్ముకోండి. ధనం అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. కనుక బైబిల్లో ఈ పార్ట్ దగ్గర ఎందుకు ఆగి మనం అంటే, అయ్యో పాపం అనే స్థితిలో అతడు పడిపోయాడు. అతడి దగ్గర ధనం ఉన్నట్టు బైబిల్లో ఏమి లేదండి. బట్టలు తీసుకొని పోయారు. మరి వీళ్ళు ఈ యొక్క దొంగలకు ఎంత బట్టల కరువు ఉందో మరి ఆలోచించండి. బట్టలు తీసుకెళ్ళిపోయారు కాదండి, అది మీనింగ్ కాకపోవచ్చు. బట్టలు అంటే బట్టల వరకు దోచేశారని. చాలాసార్లు కదా ఇప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారు, మన బట్టలన్నీ తీసుకొని పోతే బయటకు వచ్చి ఎట్లా అరుస్తామండి దొంగలు దొంగలని. కొన్ని బట్టలన్నీ ఉండాలా అరవటానికి? అంత దోపిడీ చేయట్లేదులేండి ఈరోజు కదా. అంటే ఆలోచించండి, బట్టలు కూడా తీసేసేవారు కంటే వాళ్ళు అంతగా దోచారు అని చెప్పి చెప్పడానికి. ఇక మనకు తెలుసు న్యాచురల్గా డబ్బు కానీ అవన్నీ బట్టల్లోనే పెట్టుకుంటాం, బ్యాగుల్లో అవన్నీ తీసుకొని పోయారంటే అంతా కూడా కొట్టేసేసారు. కనుక ఆయన ఒక డే జర్నీలో చేస్తున్నాడు. నైట్ అని బైబిల్ చెప్పట్లేదు. రాత్రిలో ప్రయాణం చేస్తే ఆ బుద్ధి లేనాడు రాత్రిలో ఎందుకు వెళ్ళాడు అని అంటారు. కనుక ఇంకా చాలామంది ఎక్స్ట్రా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఒంటరిగా పోతాడా, ఎవరినైనా వెంట పెట్టుకొని పోవాలి కదా. ఈ మాటలన్నీ మాట్లాడితే దేవుడికి ఇవన్నీ తెలీదా? కాదండి కదా. ఒంటరికి వెళ్ళాల్సిన అవసరము ఈరోజు బ్రతుకుల్లో ఎంతోమంది ఒంటరికి వెళ్ళాల్సి వస్తుందండి. ఎవరు వస్తారు తోడు కదండి, అన్ని పనులకు రారు. కనుక ఇతని జీవితంలో బైబుల్ మనం అతని యొక్క వ్యధ అతని అవస్థ కంటే దేవుడు ఫోకస్ చేసిన దాని మీద మనం మనసు పెట్టాలి. చాలాసార్లు కోడిగుడ్డుకి వదిలేయండి కదా అది. కనుక చాలా మటుకు బైబిల్లోకి వచ్చి కూడా అలాగున ఇంకా ఈకల దగ్గర ఉంటారు. కనుక వాళ్ళు వాళ్ళకి ఈకల దగ్గర ఉన్న వాళ్ళకి రాసి పెట్టుకోండి, పీకల దాకా కష్టాలు వస్తాయి. కనుక వస్తాయి కనుక పోతారు వాళ్ళు, అప్పుడు మార్పు చెందుతారేమో. కనుక బైబిల్లో మాట్లాడటానికి లేదు, ఇది జ్ఞాన గ్రంథము, ఇది ప్రపంచంలో దీనికి ధీటైంది లేదు. దీన్ని విభేదించి దీంట్లో నుంచి తప్పులు పట్టగలిగిన వాడు ఎవడు లేడు. కనుక అట్లాంటి గ్రంథంలో మనం ఆయన గురించి కాదు, ప్రభు చెప్తున్న దాని మీద ధ్యాస పెడితే అక్కడి నుంచి ఎవరు వెళ్తున్నారో చూడండి. 31 వచ్చిన అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెనుట తటస్థించను. యాజకుడు ఎందుకు ఎక్కడ వెళ్తున్నాడంటే, ఇది బైబిల్లో నుంచి నేర్చుకునే సత్యం, మన బైబిల్ కాలేజెస్లో నేర్చుకునేది. ఎరికోలో ఎక్కువ మటుకు వీళ్ళు ఉండేవాళ్ళు. ఎవరు ఉండేవాళ్ళు అంటే, మరి యాజకులు ఉండేవాళ్ళు అంట. వాళ్ళు ఎరుషలేంకి ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. ఎరికోలో వాళ్ళ క్వార్టర్స్ ఉండే. ఈరోజు పోలీస్ క్వార్టర్స్, నర్సు క్వార్టర్స్ కదా అన్నీ తెలుసు. అలాగున్నే ఈ యాజకులకు ఎరికో పట్టణంలో వాళ్లకు వాళ్ళ క్వార్టర్స్ వాళ్ళ నివాసం ఉండేది. కనుక వాళ్ళు లేచి డ్యూటీకి వెళ్ళినట్లు కదండి. ఎల్బీ నగర్లో మెట్రో ఎక్కితే కూకట్పల్లి మియాపూర్లో దిగచ్చు మెట్రో కదండి, చక్కగా వెళ్ళచ్చు. ఎందుకు వెళ్తున్నారు? ఉద్యోగాల కొరకు వెళ్తున్నారు కదా. అలాగున్నే యాజకుడిది ఉద్యోగమే, యాజకుడు దేవుడిచ్చిన ఉద్యోగం అది. అది నాట్ గవర్నమెంట్ బట్ గాడ్స్ ఎంప్లాయ్మెంట్. కనుక ఆ ఉద్యోగంలో అతను వెళ్ళాల్సిందే. యాజకుడు వెళ్తూ ఉన్నాడు, మందిరంకి వెళ్ళాలి, అక్కడ ధూపం వేయాలి, అక్కడ దీపం వెలిగించాలి, అక్కడ నైవేద్యం పెట్టాలి, అక్కడ బలి అర్పించాలి, అక్కడ మనుషుల్ని దీవించాలి, ఇవన్నీ పనులుంటాయి. కనుక అతను బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి అతనికి కళ్ళు లేనివాడు కాదు, అతను కళ్ళున్నవాడే. అతడు దారిలోనే పడి ఉన్న ఈ యొక్క అభాగ్యుణ్ణి చూసి దాటిపోయాడండి. యాక్చువల్గా అయితే ఒక దేవుడికి దగ్గర మందిరంలో సేవ పరిచయం చేస్తున్నవాడు ఫస్ట్ రియాక్ట్ కావాలి, కానీ కాలేదండి, రియాక్ట్ కాలేదు. ఎందుకనంటే అక్కడ మందిరంలో పని. కనుక ఈరోజు ఈ యొక్క యాజకుడు, ఇది బైబిల్లో ఉన్నది. ఈరోజు ఉన్న మన యొక్క నాలాంటి వాళ్ళు ఎవడో పాస్టర్ని పెట్టుకున్నాడు కాదు, కానీ రెవరెండ్లు, డాక్టర్లు, బిషప్లు అని పెట్టుకున్నారే పేర్లు. ఈ యొక్క అతిశయాలకు, ఈ లోకంలో అలాంటి టైటిల్స్కి వాటిని పెట్టుకొని పోయే వాళ్ళ బతుకులంతా ఇట్లుంటుందని దేవుడు చెప్తున్నాడు. సో వీళ్ళు ఎక్కువగా మతానికి ప్రాముఖ్యత ఇచ్చి మానవత్వానికి ప్రాముఖ్యత ఇవ్వరు. రాసి పెట్టుకోండి, మతానికి బ్రతుకులో ఎవడైనా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటే వాడి బ్రతుకులో మానవత్వానికి విలువ ఉండదు. కనుక ఈరోజు భారతదేశంలో మరి ఏలుతున్న ప్రభుత్వాన్ని కూడా నాలాంటి పాస్టర్లు ఎందుకు ఇంత గట్టిగా నిలదీస్తున్నారంటే, ఆ ప్రభుత్వం, ఈరోజు ఉన్న ప్రభుత్వం మతానికి ఇస్తుంది, మానవత్వానికి కాదు. నువ్వు మాంసం తింటే మేం చెప్పిన మాంసం తినాలి నువ్వు, అంతే. నీకు ఇష్టమైంది తినకూడదు అని చెప్పి, గొడ్డు మాంసం తింటే లించింగ్ అని చెప్పి లించి అని కొట్టి మనుషుల్ని చంపుతూ వస్తున్నారు కదండి. ఎంత ఘోరం అది. కనుక మతాన్ని పట్టుకొని ఆ యొక్క మానవత్వాన్ని మసిగి చేస్తున్న వాళ్ళంతా కూడా ఈ కేటగిరీ. కనుక తరే పడిపోయాడు పాపం, అతను ఎత్తాలి కదా అని లేదు. మతం ఇంపార్టెంట్, టెంపుల్ ఇంపార్టెంట్, ఆచారాలు ఇంపార్టెంట్, ఇంకా ఈ లోకంలో అలాంటివే ఇంపార్టెంట్. కానీ
చాటి మానవుడు అని చెప్పి దిక్కు లేకబడి ఉన్నాడని చెప్పి. కనుక అప్పుడు పెట్రోలింగ్ ఉందా అండి? పెట్రోలింగ్ ఉందా? పెట్రోలింగ్ అంటే తెలుసా? తెలుసు కదా పెట్రోలింగ్. పోలీస్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు హైవేస్ మీద, పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. రాత్రులేమో మన వీధుల్లో కూడా లైట్గా రౌండ్స్ కొట్టిపోతుంటారు. ఎక్కడైనా పోకిరి మోకలు ఉంటే పెట్రోలింగ్ చేస్తుంటారు. కనుక యాజకుడు అట్లా వెళ్ళిపోయాడా? ఆ పెట్రోలింగ్ వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, నాకెందుకు అని చెప్పేది, నా పని కాదని వెళ్ళిపోయారు. కాదండి, ఆ రోజు పెట్రోలింగ్ లేదు, ఏమీ లేదు, మనుషుల్ని ఎవడో ఆదరించేది లేదు, పడితే చచ్చితే పోయింది. అలాంటి దినాల్లో యాజకుడికి మంచి అవగాహన ఉంది. యాజకుడు అంటే ఇంకా ఆ దేశంలో, ఆ యొక్క ఇస్రాయల్ మధ్యలో టాప్ వ్యక్తి, అతనికంటే మించిన వాడేవాళ్ళు. ఈరోజు వరకు కూడా భూమి మీద ముస్లిమ్స్లో వాళ్ళ ఇమామ్సు లేకపోతే వాళ్ళకంటే గొప్పవాళ్ళు, క్రిస్టియన్స్లో దేవుని సేవ చేసే సేవకుల కంటే గొప్పవాళ్ళు ఎవరు, హిందువుల్లో కూడా వాళ్ళ యొక్క మరి చాలా గొప్ప గొప్ప యొక్క పీఠాధిపతులు వాళ్ళ ఎదుట సాగిల పడతారు, వాళ్ళు సీఎంస్ అయినా పిఎంస్ అయినా. ఎందుకనంటే ఇది ఈ దేవుడిచ్చిన ఒక ఆధిక్యత. భూమి మీద ఎవరికి లేదు ఈ ఆధిక్యత. ఎవరు ఆయన సేవలో పిలువబడతారో వాళ్ళకి ఇస్తాడు దేవుడు అది. మరి వాళ్ళు కూడా అంత సమర్పణగా ఉండాలి, అంత త్యాగంతో ఉండాలి, అంత దైవిక లక్షణాలతో ఉండాలి, కావాలంటే ప్రాణం పెట్టేటట్టు ఉండాలి. కనుక అది కనుక అలాంటి కనుక యాజకుడు అంతే, అంత టాప్లో ఉన్న అతనికి అర్థం కావట్లేదా అండి కదా, ఈ యొక్క పని కొర ప్రాణంతో ఉన్నాడే అని చెప్పి కదా. అలాంటి దయా జాలి ఇంకా ఉన్న అవగాహన బట్టి ఫస్ట్ ఇనిషియేటివ్ అతను తీసుకోవాల్సింది. వెళ్ళిపోయాడు కనుక చూచి చూడనట్టు. కనుక గుర్తుపెట్టుకోండి, ఈరోజు వరకు కూడా మతాన్ని ఎక్కువగా, క్రిస్టియానిటీలో కూడా ఎక్కువ మతాన్ని దాన్ని పట్టుకున్నవాడు వాడి బ్రతుకులో మానవత్వ విలువలు ఏమి ఉండే అవకాశం లేదు. మనం దాన్ని వదిలిపెట్టి పక్కన చూస్తే ఇంకా దానికి పెద్ద ఎగ్జాంపుల్ జిహాదీలేగా. ఇక ముస్లిమ్స్ దగ్గరకు వస్తే కదండి, వాళ్ళు మతం పేరట మారణ హోమం సృష్టిస్తున్నారు ప్రపంచంలో. దానికి జిహాద్ అని పెట్టి కదా, ఆ యొక్క పవిత్ర యుద్ధము, జిహాద్ అంటే హోలీ వార్ అని వాళ్ళ భాషలో అర్థం వస్తుంది. కనుక జిహాద్ అని పెట్టుకొని ఏం చంపుతున్నారని. కనుక మతం ఎంత ఇచ్చేస్తుందో చూపించి దేవుడు సింపుల్గా యూదా మతానికి కూడా ఏం తేడా లేదు, నేను పుట్టిన యూదులు, నేను ఆ యొక్క సృష్టించిన యూదా మతము లేకపోతే సృష్టించిన ఇస్రాయేలీలు, అది ఏమైపోయింది ఈరోజు భ్రష్ట పట్టింది, దాని యొక్క స్థితి ఎంత ఘోరంగా ఉందంటే దాని అత్యున్నతమైన అథారిటీ కలిగిన యాజకుడే మానవత్వం లేని బ్రతుకు బ్రతుకుతున్నాడు. కనుక ఇంకా ఏముంది అని చెప్పి చెప్పడానికి చెప్తున్నాడు ఈ స్టోరీ. యాజకుడిని విమర్శిస్తే దేవుడికి వచ్చేది ఏమీ లేదు, కానీ యాజక భ్రష్టత్వాన్ని చెప్తున్నాడు. ఈరోజు పాస్టర్ల భ్రష్టత్వము మనం చెవులతో వినలేకపోతున్నాం కదండి. అంత పాలిటిక్స్ ఈరోజు చర్చలో చేసి పెట్టేసేసి నాశనం చేసేసారు. కొంచెం కోవిడ్ 1 కొంతమందిని, కోవిడ్ 2 కొంతమందిని తీసుకొని పోయి నా దగ్గర కూడా వచ్చింది. నేను సారీ అని చెప్పా, కుదరదు నాకు, నాకు ఇంకా టైం ఉందని చెప్పా. కనుక ఆలోచించండి, వేసుకొని పోతుంది కోవిడ్. ఎందుకంటే భ్రష్టత్వం, యాజకత్వంలో భ్రష్టత్వం, పాస్టర్లలో భ్రష్టత్వం ఇది. కనుక మానవత్వం లేకుండా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు యొక్క వాక్యము ఇది ఉట్టి కథనే కాదు, యేసుక్రీస్తు తాను వచ్చినప్పుడు యాజకత్వం ఎట్లాంటి భ్రష్టత్వంలో ఉందో చెప్పటానికే ప్రధాన యాజకుడు అని యేసు భూమి మీద దిగి వచ్చాడు. గట్టిగా చెప్పలు కొడదామా? ఇక్కడ ప్రధాన యాజకుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడాను, నేను ఇంతసేపు నా ఆత్మ ఘోషణ చెప్పుకున్నాను, నన్ను ఎవడైనా అనొచ్చు, నువ్వేంటి అని పెద్ద అని అనొచ్చు, కానీ నేను యాజకుడిని, ఆఫ్టర్ ఆల్ ఒక పాస్టర్ని. కానీ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమం వచ్చినవాడు, భూమి మీద ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి నరుడి హృదయాన్ని ఎరిగినవాడు. ఆయన చెప్తున్నాడు యాజకుల బతుకంత దరిద్రంగా ఉందో చూడండి మీరు, మానవత్వపు విలువలు లేకుండా ఉన్నారని చెప్పి యేసు దుఃఖంతోనే చెప్తున్నాడు ప్రధాన యాజకుడు. కనుక యాజకత్వాన్నే కొట్టివేయటానికి ఆయన నూతన యాజకత్వాన్ని ప్రారంభించడానికి, న్యూ టెస్టమెంట్ కొత్త యాజకత్వము ఆ యొక్క న్యూ టెస్టమెంట్తో ప్రారంభించిన దేవుడు యాజకులారా మీ బతుకు ఆలోచించండి అన్నట్టుగా చెప్తూనే దేవుడు ఆ మాట మాట్లాడు. వ్యాపారంతో నిండిపోయారు కనుక పనులతో నిండిపోయారని చెప్పి రెండో విషయం చూడండి. తర్వాత అక్కడ బైబిల్ చెప్తుంది, ప్రక్కగా పోయాను, అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా. లేవీయుడు నెక్స్ట్ కనుక వీళ్ళందరినీ మనము లేవీయులంటే ఆనాడు దేవుని యొక్క ఆలయంలో యాజకులు అహరోను ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే. లేవీయులంటే వీళ్ళు ముగ్గురు ఉండొచ్చు, కహతీయులు, గెర్షోనీయులు, మెరారీయులు. లేవీకి ముగ్గురు కొడుకులు కదా, లేవీకి ముగ్గురు కొడుకులు కనుక ఆ ముగ్గురు కొడుకుల్లో నుంచి వాళ్ళంతా కూడా. ఈరోజు ఎవరైనా పోలీస్ కావాలంటే ఎస్ఐ కానిస్టేబుల్కి ఏమైనా నాటకం ఉందా అండి? లేదు కదా. నర్సు కావాలంటే డాక్టర్, ఏ పోస్ట్కైనా నువ్వు అప్లై చేసుకోవచ్చు కదా. అలాగునా ఉంటాయి, కొన్ని మాత్రమే కుదరదు. ఇక్కడ బైబిల్లో యాజకులు అంటే అహరోను ఫ్యామిలీ మాత్రం
మాత్రమే యాజకులు, వేరే ఫ్యామిలీ వాళ్ళు ఎవరు, వాళ్ళ వంశం ఒకటే. కనుక అహరోనుకు ఆ యొక్క ఆధిక్యత ఇచ్చాడు దేవుడు, అన్నాడు మోషేతో ఉన్నాడు కనుక. రెండవది ఈ లేవీయులు అంటే ఈ యొక్క మోషే నాన్న, అహరోన్ నాన్న వీళ్ళంతా డాడీ, యాకోబు యొక్క ఒక కుమారుడు, ఇస్రాయేలులోని 12 గోత్రాలలో ఒక అతను. అతనికి 3 కుమారులు కనుక ఆ యొక్క గెర్షోనీయులు, మెరారీయులు, కహతీయులు అనే వాళ్ళందరూ లేవీలుగా ఉండొచ్చు. సింపుల్, ఈరోజు మనం కూడా చర్చిలో వాలంటీర్గా ఎవరైనా ఉండొచ్చు, కానీ పాస్టర్గా ఉండడం కుదరదు. పాస్టర్గా ఉండడము, చర్చిలో సంఘ పెద్దలుగా ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఏ జాబ్ అయినా చేస్తుండొచ్చు, కానీ వాళ్ళు చర్చ్ వర్క్ కూడా చేయొచ్చు. ఈరోజు న్యూ టెస్టమెంట్ కాంటెక్స్ట్లో ఇలాగున ఈ లేవీలు కూడా బహు దగ్గరగా దేవుని మందిరం సేవలో, దేవుని పరిచర్యలో, దేవుడి వాక్యములో, దేవుడి యొక్క పరిశుద్ధ ఆ యొక్క ఉపకరణంలో ముట్టుకునటంలో తమను తాము ఆ యొక్క ఆధిక్యత కలిగిన స్థానంలో లేవీలు ఉన్నారంటే వీళ్ళు కూడా దేవునికి ఎంత సమీపంగా ఉన్నారు. ఎవరూ కూడా వాటిని ముట్టుకోరు, బలిపీఠాన్ని ముట్టుకోకూడదు, లేకపోతే ముట్టుకోవచ్చు అంటే వస్తారు దగ్గరికి, కానీ వాటిని తీసుకొని ఇచ్చేయాలన్నా ఏ చేయాలన్నా లేవీలు తప్ప ఎవరు కాదు. ఆ లేవీల్లో కూడా ఇలా 3 వర్క్స్ ఆనాడు దేవుడే చెప్పాడు, వీళ్ళంతా ఈ వస్తువులు ముట్టుకోవాలి, వీళ్ళంతా ఇది ముట్టుకోవాలి, వీళ్ళంతా ఇది మొయ్యాలని దేవుడు ఒక మంచి క్రమశిక్షణలో సీనాయికొండ దగ్గర 1 ఆపి దేవుడు వాళ్లకు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ పనులు వీరు చేయాలని చెప్పి, మీరు లేవీలు ఎట్టి పరిస్థితుల్లో కుండలు చేయకూడదు కదా, కుండలు చేయకూడదు, మీరు బట్టలు కుట్టకూడదు, మీరు పొలంలో పని చేయకూడదు, మీరు కంసాలి పని చేయకూడదు, సాకలు పని చేయకూడదు, ఏ పని చేయకూడదు, మీరు ఏం చేయాలి, మందిర పరిచర్య చేయాలని. సో ప్రత్యేకించబడిన వాళ్ళు వీళ్ళు, యాజకుడు ఎంత ప్రత్యేకించబడ్డవాడో ఆ తర్వాత లేవీలు కూడా అంతా ప్రత్యేకింపబడిన జనాంగం కనుక, మరి వీళ్ళకు దేవుడి గురించి తెలీదా, వీళ్ళకు దేవుడి ప్రేమ తెలీదా, అన్నీ తెలుసు. కానీ చూడండి పక్కన దాటుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా బైబిల్ చెప్తుంది. రెండవది మనం సింపుల్గా అర్థం చేసుకో, ఈ భూమి మీద చాలామంది ఎల్డర్స్, చర్చ్ ఎల్డర్సే కానీ వాలంటీర్స్ అనుకున్నారు, వీళ్ళందరి బ్రతుకుల్లో కూడా మతానికి ఇచ్చిన ప్రాముఖ్యత వాళ్ళు మానవత్వానికి ఇవ్వట్లేదు. సాటి పొరుగు వాడికి ఇచ్చే ఆ యొక్క మరి ప్రాముఖ్యత కానీ అవసరతలో అతనికి సహాయం చేసేలో ఎంత వెనకబడి ఉన్నారో దేవుడు లేవీల గురించి చెప్తున్నాడు. మిగతా ఎవరి గురించి మాట్లాడట్లేదండి, తన అధికారంలో ఉన్న 2 వ్యక్తులను మాట్లాడుతున్నాడు. బయట సైనికుడు ఉంటే రాజు కింద ఉంటాడు, ఇంకా ఏ వర్గం వాళ్ళైనా అలాగలాగున రాజు కింద, అడ్మినిస్ట్రేషన్ కింద ఉండొచ్చు, కానీ లేవీలు యాజకులు 100% గాడ్స్ గవర్నమెంట్ కింద ఉంటారు. కనుక వీళ్ళలో ఉన్న లోపాన్ని దేవుడు చెప్తూ మనల్ని కూడా సరిచేసుకోమని. లేవీలు ఆనాడు కేవలం మందిరం పని, కార్పెట్ ఎత్తాలి, మైకి పెట్టాలి, తీసేయాలి, కానీ మనసులో ఎక్కడ కూడా దేవుని ప్రేమ లేదు, ఎక్కడ కూడా ఒక ఆక్యత లేదు. ఎవరికైనా బాగలేకపోతే ఫోన్ చేయరండి, కనీసం ఒక ఫోన్ చేయటానికి కూడా నేనే చేద్దాం అనుకుంటున్నారంటారు. వాళ్ళు చేస్తే అప్పుడు ఏమంటారు, ఫోను నేను చేద్దాం అనుకోరు. అంటే ఏ స్థితిలో ఉన్నారండి వీళ్ళు, ఈ పాటలు పాడేవాళ్ళు, ఆ తర్వాత మైకులు పెట్టేవాళ్ళు, సంఘ పరిచర్య చేసేవాళ్ళు ఎట్లా ఉన్నారు? దేవుడు చెప్తున్నాడు లేవీలాగున్నారు, మీరు ఎంత దూరం పోతారు, ఇట్లా ఎక్కడ దాకా వెళ్ళగలుగుతారు? దేవుని రాజ్యం చాలా దూరమే, మీకు మందిరాల దగ్గర ఉన్నాయి, దేవుని రాజ్యం అంత దగ్గరగా లేదు. కనుక ఒక చర్చిలో వ్యక్తికి బాగలేకపోతే ఫోన్ చేయలేని వాళ్ళం మనము. ఎవడో అనామకుడి గురించి ఏం చేస్తాం, ఏమీ చేసేది లేదు, వాడి సాడు వస్తాడు పోని అనుకో. బైబిల్ చెప్తుందండి, యేసుప్రభు తన ఆత్మ ఘోష వేదన చెప్తున్నాడు, ఓ లేవీలారా మీ దగ్గరే ఈ యొక్క ప్రేమ దయ లేకపోతే కనీసం. ఎందుకంటే లేవీలు ఎత్తాడు, లేవీలు ఎన్నో ఎత్తుతారండి. అసలు ఆ బలిపీఠం ఎత్తగలుగుతాడా? మనం ఎత్తలేమండి, బలిపీఠం ఎత్తలేము. రంజిత్ లాంటి వాళ్ళు, లేకపోతే జగదీష్ లాంటి వాళ్ళు బాగా స్ట్రాంగ్ ఉండాలి. అంటే అంత బరువైనవి, అవి 100 కిలోలతో దేవుడు చేపించాడు ఆ రోజు ఇత్తడితో. చాలా బరువులు ఎత్తుతారు వాళ్ళు, అంటే వాళ్ళకి అది ఇచ్చిన ఆధిక్యత కూడా అవి ముట్టుకోవడం పరిశుద్ధం. మరి అలాంటిది కొన ప్రాణంతో పడిన వాడిని ఎత్తడం ఎంతసేపు అండి? వాళ్లకు చెప్తున్నాను, ఎన్ని మంచి ముట్టుకున్నారు, ఎన్ని పవిత్రమైనవి ముట్టుకుంటున్నారు, కానీ ఈ యొక్క కొర ప్రాణం వాడిని ముట్టుకోలేకపోతే నీ బ్రతుకులో ఏవి తాకితే ఏముంది? నువ్వు ఆడుతుండొచ్చు యాపిల్ ఫోను, నాకు దగ్గర బ్రతుకులో నేను అదే పట్టుకుందే 2-3 వంశీ ఇది అంతే కదండి. యాపిల్ ఫోన్ అది అంటారు, అవి అసలు అంతా కాస్ట్లీ గ్యాడ్జెట్స్ పట్టుకునే వాళ్ళు ఉన్నారు, కాస్ట్లీ కార్లలో, కాస్ట్లీ పట్టు చీరలు కదండి, అంటే రకరకాలైన ఆభరణాలతో పాటు ఎంత విలువైనవి పట్టుకున్నా ఏమీ లేదండి, ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక పేదవాడు, ఒక అనామకుడు, ఒక దిక్కులేని వాడిని మనం పట్టుకుంటే మన చేతులు ధన్యమవుతాయి. లేదు, అది లేదు. ఈరోజు లేవీలు ఏం పట్టుకుంటున్నారండి? ధూప వేదికను పట్టుకుంటారు కదండి, బంగారు దీప వృక్ష మినోరాను పట్టుకుంటారు వాళ్ళు, ఇట్లా బాదం పువ్వుతో చేసిన, కలశాలతో చేసిన బంగారం, అచ్చ మేలిం బంగారంతో పట్టుకుంటారండి.
అయ్యో ఇక్కడొక్కడ పడిపోయాడే వాడిని లేపుదాం, వాడికి భార్య వాడికి పిల్ల అన్నదమ్ములు ఉంటారే, పసిపిల్లలు ఉంటే ఆడు చచ్చిపోతే ఆ పిల్లలు అనాథలు అవుతారు, ఎక్కడుందండి? ఎంతసేపు ఇవి ముట్టుకోవడము ఇవి కొట్టడం వీటి మీద ఉన్న మన బ్రతుకుల్లో ఉన్నాయా? దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వాడిని లేవిలారా మీ బతుకుల్లో? నేను ఎంత యాక్సెస్ ఇచ్చాను మీకు ఏం ముట్టుకోవటానికి? అసలు ఎవరు లోపలికి కూడా రాకూడదు అసలు ఆ పరిశు ఆనాడు గుడారల్లో. అదంతా మీకు అంత యాక్సెస్ ఇస్తే మీరు ఈరోజు, నీ సాటి మనిషి కదా వాడు, ఎవడైనా మోయాబీడని ఉందా బైబుల్లో? వాడు అమ్మోనీయుడా? వాడు ఫిలిస్తీయుడా? వాడు వాళ్ళంతా అరాచక వాళ్ళు, వాళ్ళు రారు కాదు కాదు, అతడు యూదుడై ఉంటాడండి. యెరూషలేము ఎరుకో మధ్యలో తిరిగేవాడు ఒక యూదుడై ఉంటాడు కనుక సాటి యూదుడిని పట్టించుకోలేమని ఒక ఫోన్ చేయలేని కదా, ఒక పరామర్శించలేని ఈ దిక్కుమాలిన ఈ లేవీయులుగా ఉండి సంఘ పెద్దలుగా ఉండి సంఘ వాలంటీర్స్గా ఉండి చేయడం ఏం చేసుకోవటానికి మీకు అని దేవుడు ప్రశ్నిస్తూ ఆయన ముందుకు వెళ్తున్నాడు. అయిపోయారా? వీళ్ళిద్దరు ఉండి ఒకవేళ దాటిపోతే ఆడి ప్రాణం పోయేది, కానీ మూడో వ్యక్తిని దేవుడు ప్రవేశపెడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు మనందరికీ తెలుసు, ఆ వ్యక్తి పేరు లేదు కానీ ప్రాంతమే రాశాడు చూడండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. ఒక సమరయుడు కూడా ప్రయాణమైపోతున్నాడు. ఇక్కడ నలుగురి ప్రయాణాన్ని దేవుడు రాశాడు. మొదట దొంగల చేత చిక్కబడ్డవాడి ప్రయాణము. కనుక అంతకుముందున్న ఆ యొక్క దొంగలు యొక్క ప్రయాణంగా దొంగలు మాత్రం కాపు కాస్తారు, వాళ్ళు ప్రయాణం చేయలేదండి. వాళ్ళ తర్వాత కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటారు, కానీ వాళ్ళ ప్రయాణం తీసేస్తే పాపము కొన ఊపిరితో చిక్కి ప్రాణం విలవలు కొట్టుకుంటాం. ఒక అతని ప్రయాణము, యాజకుడి ప్రయాణము, లేవికుడి ప్రయాణం తీసి లాస్ట్కి ఇప్పుడు సమరయుడి ప్రయాణం కూడా. ప్రయాణమే మానవ జీవితమే ప్రయాణం అని చెప్తున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. కనుక నేను ఆగి ఉంటా, నేను 2021లోంచి నేను ముందుకు రాను అంటే ఏం రాదు, క్యాలెండర్లో చుట్టి నిన్ను కూడా పడేస్తారు అవతలారు. నేను రాను మా నియాతం అంటే ఆగలుతావు నువ్వు? అంతే, ఈరోజు జూను, రేపు జూలై ఆగస్టు, అంతే. నువ్వు ఆపలేవు కాలాన్ని, సూర్యుడి ఆ యొక్క భూమి యొక్క భ్రమణను నువ్వు ఆపలేవు. అంతే, ఎవడు ఆపలేడు కనుక దేవుడు ఆపితేనే. కనుక ప్రయాణం కనుక అందరం ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణములో నీ జీవితంలో ఈ ప్రయాణములోనే కనుక నీ బ్రతుకులో ఒక ధన్యత, ఆ ప్రయాణంలో దేవుడిచ్చే అవకాశం ఉంది. కండ్లున్న నీకు ఆ యొక్క మార్గంలో వ్యక్తులు కనిపించే ఆ యొక్క వెలుతురునిచ్చిన దేవుడు. అతను అంటాడు, ఇతడు పడిపోయి ఉంటే ప్రయాణంలో నా ప్రయాణం ఇంపార్టెంట్, నా పని ఇంపార్టెంట్, నా బ్రతుకులో నా టార్గెట్ ఇంపార్టెంట్. ఎవడెట్లా సస్తే నాకెందుకు, ఎవడెట్లా పోతే నాకెందుకు, ఎవడి గతి నాకెందుకు కదా మన భారతదేశంలోకి వచ్చేస్తున్నాను నేను. వాడి కర్మ వాడిది, బ్రాహ్మణ కర్మ కదండి. మంచి మామూలు కర్మ అంటే నాకు సగం తృప్తి, బ్రాహ్మణ కర్మ అంటే ఫుల్గా సాటిస్ఫై అవుతాను నేను. బ్రాహ్మణులు కదా కనుక్కున్నారు కర్మ వాడిది, అంతే. కర్మ సిద్ధాంతం అంటే కదా, దొంగల్ని నేను పంపించానా కదా, దొంగలకి నేను పంపించానా, కానీ ఆ దొంగలు వచ్చే టైంకు నేను లేని చూడు వాడున్నాడు, అది కర్మ వాడిది. పూర్వజన్మ సుకృతం నాయన, ఏం చేస్తావు నాయన, పోతామంతే, అట్లా ఇట్లా మాట్లాడదాను. కర్మ సిద్ధాంతాన్ని తీసుకుంటున్నారు తప్ప ఇదే కర్మ ఆ బ్రాహ్మణులకు కానీ భారతదేశంలో వాళ్ళకి నాలాంటి వద్ద. అరే నిజంగా కర్మనే వాడికి కర్మ, నీ కర్మ ఏంటో తెలుసా? వాడిని లేపడం నీ కర్మ. గట్టిగా చెప్పట్లు కొడదామా? నేను కొడతాను చెప్పట్లు. నీకు ఇచ్చాడు కర్మ, నువ్వు చేయొచ్చు పని. కర్మ అంటే క్రియ కనుక మరి నువ్వు కూడా చేయొచ్చు. ఎవడో కర్మను బట్టి నువ్వు వదిలి పారేసేస్తే నీ టార్గెట్టు, నీ బతుకు, నీ కావలసిన ఆశలు కోరికలతో నువ్వు వెళ్తుంటే దేవుడు నీ ప్రయాణంలో నువ్వు కర్మ చేయటానికి అంటే ఏదైనా పని చేయటానికి ఇచ్చేస్తున్నాడు కనుక. అందుగురించి మనకు దేవుడు ఏం చెప్పాడు, విశ్వాసము లేని క్రియలు వ్యర్థము అని. మరి దానికి ఆపోజిట్ కూడా ఉండాలి, క్రియలు విశ్వాసం రెండు కనుక. ఇక్కడ సమరయుడి గురించి చెబుతూ, సమరయుడికి ఏం విశ్వాసం అండి, వాళ్ళు పుట్టిందే తల్లి ఒకడు తండ్రి ఒకడు, పాపం అది సమరయుల యొక్క బతుకు. కనుక వాళ్ళ యొక్క బ్రతుకే మిశ్రమైన బ్రతుకు, క్రాస్ బ్రీడ్ అంటారు కనుక. అలాంటి వాళ్ళు, వాళ్ళకి భక్తి లేదని, వాళ్ళకి విశ్వాసం లేదని, వాళ్ళకి నీతి లేదని, వాళ్ళు దేవుని మందిరంలోకి రాకూడదని, వాళ్ళు అరకొరగలోళ్ళని, వాళ్ళకు భాష రాదని, ఈ ధర్మశాస్త్రం తోరా తెలియదని, ఈ యూదులు గర్విష్ఠులు చాలా మటుకు వాళ్ళను బాధ పెట్టేవాళ్ళు సమరయులను. సమరయులు నీళ్ళు ఇస్తే తాగేవాళ్ళు కాదు, సమరయుల యొక్క ఊర్లోంచి నడిచేవాళ్ళు కాదు, అంటరాని వాళ్ళు. అంటరాని వాళ్ళు అంటే వాళ్ళు పెంటలో ఉండేవాళ్ళని కాదు, వాళ్ళు బాగా ధనం కలిగిన వాళ్ళే, కానీ ఎందును బట్టి అంటే మతాన్ని బట్టి అంటరాని వాళ్ళు. వాళ్ళ యొక్క వ్యవహారాలను బట్టి వాళ్ళు దేవుణ్ణి ఎరగని ప్రజలని, వాళ్ళు యూదులను కాక ఇతరులను చేసుకొని పెళ్ళి అట్లా తగలబడ్డారని వీళ్ళు తీర్పు తీర్చి వాళ్ళని బయట పెట్టేసేసారు. దేవుడు చెప్తున్నాడు ఈ సమరయుడి యొక్క విశ్వాసం ఏం మాట్లాడతాం మనం, ఏమీ లేదండి కదా.
సమరుడి యొక్క క్రియను తీసుకొని దేవుడు కళ్ళ కట్టినట్టు ఈ యొక్క లూకా సువార్త 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, అయితే ఒక సమరుడు ప్రయాణమైపోవచ్చు. మనందరి బ్రతుకుల్లో ప్రయాణమే. అతడు పడి ఉన్న చోటికి వచ్చి కదండి, పడి ఉన్న చోటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. కొంచెం అవతల పడి ఉంటాడు, దారిలో కాదు కదా. పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి కదా, వచ్చి చూచి ఆ తర్వాత అతని మీద జాలిపడి, జాలిపడి మూడోది నాలుగోది దగ్గరికి పోయి పడి ఉన్న చోటికి వస్తే కనిపిస్తాడు. దగ్గరికి వెళ్తే అతనికి ఊరట కలుగుతుంది. అమ్మ నా గురించి ఎవరో వచ్చారు కదా అనే ఒక ఊరట కలుగుతుంది. కనుక దగ్గరికి పోయి వీడు సమరేయుడు కదా అని చెప్పి అతని మీద ఏమైనా నొసటి మీద ముద్ర ఉందా అండి? చూడలేదు కదండి. లేకుంటే ఇంకెవడు నాలాంటి సమరేయుడా అని చూశాడా? కాదండి, ఏమీ చూడలేదు, ఒక మనిషిగా చూశాడు అంతే. కనుక దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసంను పోసి, నూనె ఆనాడు వాళ్ళు మెడిసిన్గా వాడేవాళ్ళు, మనందరికీ తెలుసు. ద్రాక్షారసాన్ని కడగటానికి కూడా వాడేవారు, గాయాలను కడగటానికి. కనుక ఈరోజు కూడా మనందరి బ్రతుకులో యేసు రక్తం ఇలాగున కడుగుతుందని, ఈ నూనె ఆత్మకు సంకేతమని, దుఃఖంలో కుటుంబంలో ఎవరినైనా పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళు చాలా దుఃఖంలోకి వెళ్ళిపోతుంటే ఎవరు ఏమి చేసేది ఏముండదు, ప్రార్థన చేసుకుంటే ఈ నూనెకు సూచన అయిన పరిశుద్ధ ఆత్మదేవుడు గాయాన్ని కడతాడు కనుక, ఆదరణ ఇస్తాడు కనుక. అలాగున హోలీ స్పిరిట్ కంఫర్ట్ అని చెప్పి మనం నమ్ముతుంటే ఆ నమ్మకాన్ని ఏదో ప్రాక్టికల్గా నేర్చుకోవాలి కనుక. ఇక్కడ కూడా బైబిల్ అయితే చెప్తుంది నూనె అది స్వస్థతకు, ద్రాక్షారసము కడగటానికి ఇచ్చేసాడు, కొంచెం ద్రాక్షారసం తాగిపిచ్చుకుంటాడు. అతని గాయములను కట్టి, బైబిల్ చెప్తుంది గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క సమరేయుడి యొక్క పని దేవుడు చాలా రాశాడు. దీని మీద ఇప్పుడైనా మెసేజ్ చెప్పొచ్చు, కానీ మెయిన్ మెసేజ్ ఇది కాదు కనుక ఉట్టి దీని మీదనే ఇంకోసారి మనం దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం. కానీ ఇక్కడ బైబిల్ అంటుంది సమరేయుడు చేసిన పని ఏమిటంటే, తను చూస్తూ దాటిపోతే అతడికి మంచి మనస్సాక్షి ఉంది. అతడు చూస్తూ ఆ యొక్క వ్యక్తి ఆ స్థితిలో ఉండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అన్నం తినేటప్పుడు అతను గుర్తొస్తాడు. ఆ తర్వాత అతను ఇంకా తన వాళ్ళని ఎవరైనా సిక్కు అయ్యి వాళ్ళని చూసి వాళ్ళు చాలా గిలగిల కొట్టుకుంటే ఇది గుర్తొస్తుంది. ఎందుకంటే మనం చూచింది మన హృదయ అంతరంగాల్లో, మన మనస్సు మీద అది ముద్రింపబడుతుంది. అలాంటి మంచి మనస్సాక్షిని దేవుడిచ్చాడు కనుక ఈ యొక్క సమరేయుడు ఎందుకు దాటిపోలేదంటే సమరేయుడిలో మంచి మనస్సాక్షి ఉంది. గట్టిగా చెప్పళ్ళు కొడదామండి, గుర్తుపెట్టుకోండి. నీ మనస్సాక్షిని చంపుకున్న రోజు నువ్వు బతికున్నా సచ్చిన శవమైనా ఏమీ కూడా లేదు. చాలామంది దేవుడు అన్నాడు మృతులు మృతులను పాతి పెట్టుకుంటారని చెప్పాడు యేసుప్రభు. ఎందుకు చెప్పాడు? మృతులు మృతులను ఎట్లా పాతి పెడతారండి? ఒక చచ్చిన శవం ఇంకో చచ్చిన శవాన్ని, ఇప్పుడు మన కోవిడ్లో చాలామంది చనిపోయారు, ఆ యొక్క మార్చిలో, ఉస్మానియా తర్వాత గాంధీలో శవాలు 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 సంచుల్లో కట్టి పెట్టారు. కనుక ధనుమని ఒక శవం లేచి ఇంకో శవం అరాబాయ్ చాయ్ తాగిపోదాం, మనం అంబరిపేట పోదాం అంబరాబాయ్ కదా, ఏ అంబరిపేట వద్దు, పెద్దంబరిపేటలో బాగుంటుంది, ఆడ భూమి సరిగ్గా ఉండదు, మంచిగా ఊగుతూ ఉండొచ్చు, ఆడ సమాధి చేయండి, లేకపోతే ఇంకేదైనా నారాయణ కూడా అని చెప్పి శవాలు శవాలు లేచిపోయి పూడ్చుకోవడం కాదు. ఏం ప్రభు ఏం మాట్లాడుతున్నాడు బైబిల్లో? మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు. మృతులు అంటే వాళ్ళు నిజంగా ఈ భూమి మీద ఆ యొక్క శరీరంగా చచ్చిన వాళ్ళే ఫస్ట్. రెండవ మృతులు మనస్సాక్షిలో చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళు కాన్షియస్లో చచ్చిపోయిన వాళ్ళు. వ్యభిచారం ఎట్లా చేస్తారండి? మనస్సాక్షిని చంపుకుంటే వ్యభిచారం చేయొచ్చు. లంచం ఎట్లా తీసుకుంటారు? మనస్సాక్షిని చంపుకుంటే ఆ మనస్సాక్షి పూర్తిగా నాశనం అయిపోయినప్పుడు దేవుడు దాన్ని భ్రష్టత్వము అన్నాడు. కొంచెం మనస్సాక్షి ఉంటే కూడా కదా, ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటే మనస్సాక్షి ఇవ్వకూడదు అనుకుంటే భ్రష్టత్వం ఏముందండి, పోతే పోయింది అనుకుంటే. నేను ప్రభువుకి కానుకలు ఇవ్వాలి, మొదట్లో దేవుడు కొంచెం ఏం చేస్తాడంటే ట్రై చేస్తూ ఉంటాడు ఆత్మదేవుడు, ఆ తర్వాత నేను కానుకలు ఇచ్చేది లేదు పోయేది లేదు ఏం లేదు అని అంటే భ్రష్టత్వం. తర్వాత ఇంకా నీకు తర్వాత నీ లైఫ్లో ఏ స్థితి వస్తుందో నీకే తెలీదు. కనుక హెచ్చరించడమే బాధ్యత దైవం సేవకులది. నేను కానుకలు ఇయ్యను పోను, ఏమన్నా కానీ ఆరాధనకు వస్తాను పోతాను, నా డబ్బుల విషయంలో దేవుడు అడగకూడదండి. ఓకే, మనస్సాక్షి కొద్దిగా ఉన్నారు, తర్వాత భ్రష్టత్వము. తర్వాత ఇక నీ లైఫ్లో ఏదన్నా జరిగితే అది చాలా తక్కువ అండి. నాలాంటి బైబుల్లో ఎరిగిన వాళ్ళు రెండు మూడు తరాల వరకు ఆ పేదరికం శాపం వెంటాడుతుంది. నీ పిల్లల పిల్లలు అడుక్క తింటారు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించి దేవుడు నీకు మంచి మనస్సాక్షి ఇచ్చినప్పుడు నీ కానుకల విషయంలో ప్రభు దగ్గర నువ్వు నేరస్తుడవు గనక అది నీ పిల్లల మీదకి కూడా రావాల్సిందే. ఎక్కడ పోతుంది? దేవుడు అంటాడు నేను ఎవరి మీద వేస్తాను, నువ్వు చేస్తే నీ పిల్లల మీద వేస్తాను.
పరాయింటి వాళ్ళ మీద వాళ్ళింటి మీద ఎట్టేస్తానని మనస్సాక్షిని చంపుకొని ఎంతోమంది కూడా వాళ్ళ ఆఫరింగ్స్ విషయంలో దేవుడు మనలాగా ఆ యొక్క దిక్కుమాలిన డినామినేషన్ చర్చలాగా దశం భాగం ఇవ్వండి దశ అని మన చర్చ ఎప్పుడూ చెప్పదు అలాంటిది. స్వేచ్ఛాపూరితమైన అర్పణలు కనుక అలాంటి అర్పణల విషయంలో మనస్సాక్షి చంపుకోకూడదని ఈ యొక్క సమరేయుడు మనస్సాక్షి ఉంది కనుక నేను దాటిపోతే చూశాను ఇది కనుక అది చాలా భయంకరంగా ఉంటుందని అలాగున అతడు మనస్సాక్షిని చంపుకోలేదు కనుక ఈ పని అంతా చేశాడు. మనం ఇంకోసారి దాన్ని పరామర్శించి ఏం చేశాడంటే తన యొక్క జీవితంలో ఉన్నవన్నీ అతనికి పెట్టాడండి, తనకు అవసరమైనవన్నీ అతనికి పెట్టాడు. ఇది దైవికమైన ప్రేమ. పొరుగువారిని ప్రేమించడం అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. రాసిపెట్టుకోండి, నిన్ను వలె నీ నూనె ఇతరులకు ఇవ్వడమే నిన్ను వలె నువ్వు పొరుగు. నీ యొక్క ద్రాక్షారసం నువ్వు తాగుతావు అది ఇతరులకు ఇవ్వడమే నిన్ను వలె నీ పొరుగు. ఆ తర్వాత బైబుల్ చెప్తుంది నీ అతనికి గాయాలు కట్టడం, నీకు గాయమైతే నువ్వు కట్టుకుంటావు, నిన్ను వలె నువ్వు కదా. ప్రభువు చెప్పాడు నువ్వు ఎట్లా అంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే ఇతరులను ప్రేమించాలన్నప్పుడు నువ్వు గాయాలు కట్టుకుంటావు. అలాగని గాయాలు కట్టడమే అది అని చెప్పి అంతేకాదు నీ వాహనం నువ్వు వాడుకుంటావు కాదు కాదు ఇతరులకు నీ వాహనాన్ని ఇస్తేనే అది అని చెప్పి ఆ తర్వాత పూటకూళ్ళ వాని ఇంటికి అంటే కావాల్సిన టెంపరీ రెస్ట్ తీసుకోవడానికి నువ్వు ఎక్కడైనా లాడ్జ్లో కానీ ఎక్కడైనా ఉంటావు అలాగనే ఇంకొక తనకు కూడా హాస్పిటల్లో లాడ్జ్ పెట్టడానికి ఇస్తే అది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమనేది యేసుక్రీస్తు యొక్క బోధ. ఈ బోధతో ప్రపంచంలో ఈరోజు 250 దేశాల్లో కూడా క్రిస్టియానిటీ ఇస్ థ్రైవింగ్ టు షో దిస్ లవ్. నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించే ఈ ప్రేమకు పరాకాష్ఠగా సంపూర్ణతలకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ఇంకా కింద నేల మీద బాకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ యొక్క కాకి ఏమంటారు ఎంగిలి చేత్తో కాకిని కొట్టని పిసనారులు కూడా క్రైస్తవంలో ఉన్నారు కానీ నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించిన సమరేయుని వలె ఉన్నారని దేవుడు మంచిగా మనతో చెబుతూ ఆ యొక్క పూటకుళ్ళ ఇంటి వానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి 35 మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుళ్ళవానికి ఇచ్చి ఇతని పరామర్శించుము నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన వెళ్ళదా నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చెప్పడికి ఇక్కడికి ముగిస్తే మొదటి భాగము, నేను 2 భాగములకు ఇంకొంచెం స్పీడ్గా చెప్తాను కానీ ఈ యొక్క సమరేడు విషయం దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే అతడు యాజకుడు వలె లేవీడు వలె కాక ఒక సమరేయుడు భక్తి లేనివాడు సరైన జన్మ ఆ యొక్క ఇది లేనివాడు ఆ తర్వాత ధర్మశాస్త్రం కూడా పెద్ద తెలియనివాడు యూదుల చేత అంటరాని వాళ్ళని పిలువబడుతున్న వాళ్ళు ఇవన్నీ కూడా ఆ టైటిల్స్ మనిషి ఇస్తే దేవుడు అతనికి మరేమన్నంటే సమరేయుడు అని చెప్పాడు. మీరు బైబిల్లో ఇదంతా చదవండి మంచి సమరేయుడు అని ఏం లేదండి కనుక ఇతనికి మంచి సమరేయుడు అని ప్రపంచం పెట్టిందండి. అందరం గట్టిగా చెప్పకూడదామా ఇక్కడ గుడ్ అని ఉండదు సమరేయుడు అనే చెప్పాడు కనుక సమరేయుడు అని చెప్పినప్పుడు దీనికి గుడ్ అనే మాట ప్రపంచంలో మనుషులు తత్వవేత్తలు లేకపోతే బైబిల్ పండితులు కల్పించి మంచి సమరేయుడు అని అతనికి టైటిల్ పెట్టారు. యేసుప్రభు ఏం చెప్పలేదు మంచి సమరేయుడు అని. యేసుప్రభు ప్రశ్నకు జవాబు చెప్పు ఇప్పుడు ఎవడు పొరుగువాడు ఎవడు యాజకుడు పొరుగువాడా నిజంగా లేవీయుడు పొరుగువాడా లేకపోతే సమరేయుడు పొరుగువాడా అంటే అతను ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడు అన్నాడు అయ్యా అతను నిజంగా ఆదరించి ప్రేమించిన వాడే పొరుగువాడు కనుక నీ పొరుగువాడు ఎవడు అని అంటే పాకిస్తానోడు బంగ్లాదేశోడు నా పొరుగువాడు మహారాష్ట్ర వాడు నా పొరుగువాడు ఇటు కదా ఆంధ్ర వాడు ఇది కాదు పొరుగువాడు అంటే ఫిజికల్గా కాదు లేకపోతే రీజనల్గా కాదు లేకపోతే లింగ్విస్టిక్ కాదు ఇది కాదు పొరుగువాడు అంటే అవసరతలో ఉన్నవాడే పొరుగువాడు నీ మానవత్వాన్ని చంపుకోకు నువ్వు నేను ఇష్టపడేది అది అని చెప్పి దేవుడు సమరేయుడు గురించి చెప్తే అతడికి మంచి సమరేయుడైన టైటిల్ దేవుడు మనుషులు పెట్టి ఈరోజు చెప్తే ఇతడు ఈరోజు ఈ వాక్యంలోంచి మనం నేర్చుకునే సత్యంలోకి మన టైటిల్లోకి వచ్చేస్తే ఇతడు ఎందుకు ఆ యొక్క పూటకుళ్ళ వాళ్ళ ఇంట్లో పెట్టి నా దారిన నేను పోతానని అనలేదు కానీ ఒక 2 దేనారాలు ఇచ్చి అప్పటికి ఖర్చు తర్వాత కూడా కొంత డబ్బు నేను ఇస్తానని చెప్పడానికి కారణం ఏంటంటే తన పని ఏదైతే చేస్తున్నాడో ఆ పని అది సంపూర్ణం కావాలని ఆశపడుతున్నవాడు. సంపూర్ణం కావాలంటే ఏంటండి ఇప్పుడు అతన్ని ఎత్తి తీసుకొచ్చి నూనె అయిపోయింది ద్రాక్షరసం అయిపోయింది భారం అయిపోయింది తన పని చాలా లేట్ అయిపోయింది తను అక్కడ పుట్టకుళ్ళ వాళ్ళ ఇంట్లో పెట్టాడు అక్కడ 2 దేనారాలు ఇచ్చాడు అక్కడికి ముగిస్తే ఒక డౌట్ అతనికి ఏమొచ్చుంటుందంటే నేను ఇంత చేశాను ఇంకొంచెం డబ్బు అవసరమైతే ఇతనికి ఇంకొంచెం ఖర్చు అవసరమైతే ఈ పూటకుళ్ళవాడు ఎవడో అనామకుడు కనుక పెట్టకపోతే అతడు మళ్ళీ అనారోగ్యంలో ఈ తీవ్రమైన కొట్టారు. మామూలు కొడతారండి దొంగలు మామూలు కొట్టారు. ఈరోజు భర్తలే ఎట్లా కొడుతున్నారండి కదా బాగా కొడుతున్నారు కదా భర్తలే కొడుతుంటే ఇక దొంగలు ఎట్లా కొడతారండి
మస్తు కొడతారు కదా, మరి తినే భార్యలకి తెలుసు, అందరికీ తెలియదు అండి. కనుక ఒక కొట్టుడు కొడతారు అసలు. కనుక నాకు ఎక్కువ పోలీస్ స్టేషన్ కంటే కూడా నాకు వస్తాయి ఫోన్ చేసి, పాజిటివ్ రోజు దంచుడు దంచాడని చెప్తారు. పాపం మళ్ళీ నవ్వుకుంటారు కూడా వాళ్ళు, ఏంటో మరి. కనుక అలాగున మరి దొంగలు మామూలు కొడతారండి, మస్తు బాగుంటు. కొట్టిన తర్వాత ఏముంది బైబుల్ అక్కడే, కొన ప్రాణము, కొర ప్రాణము, కొర ప్రాణం ఉన్నోడికి ఈరోజు మనం తీసుకొని పోతే పెద్ద పెద్ద అప్పుల్లో, కామినేనిలో కదా, గ్లోబల్లో యశోదాలనే దిక్కు లేదు. కొర ప్రాణంతో తీసుకెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్కి కానీ టెక్నాలజీకి కానీ, ఆ రోజు ఒక పూటకోళ్ళు ఇంట్లో పడితే కొర ప్రాణంతో ఉన్నవాడికి అది కొంచెం అటు ఇటు అయితే వాడు చచ్చిపోతాడు. ఇతనికి ఒక్క భయం వేసిపోయింది, దేవా నేను ఇతనికి సహాయం చేశాను, ఇంత చేశాను, ఇంకేదైనా అవసరం ఉందనుకోండి, ఒకవేళ నేను ప్రామిస్ ఇవ్వకపోతే, వాడు ఖర్చు పెట్టకపోతే పోద్ది కదా, ప్రాణం దక్కిచ్చి ఏం ప్రయోజనము, నేను సేవ చేసి ఏం ప్రయోజనము, నేను తెచ్చి ఏం ప్రయోజనం అవుతుంది, లెట్ మీ కొని ఇంకొచ్చే డబ్బు ఖర్చు అయినా సరే, నేను చాలా అర్జెంటుగా వెళ్తున్నాను, నేను వస్తాను నీకు ఇస్తానని చెప్పినప్పుడు, మరి ఆ యొక్క పూటకూళ్ళ వాడు ఎట్లా నమ్మి ఉంటాడండి? మీరు వేసుకోవాలి లాజికల్గా. పూటకూళ్ళ వాడు ఎట్లా నమ్మి ఉంటాడంటే, మీకు ఈయన ఏమవుతారు, ఏమి గారు, మీ ఏరియా నా కారు, మీ ఆఫీసా కాదు, మీ కొలీగా కాదు, మీ చర్చా కాదు, మరి ఎవరు, ఎవరోనయ్యా పాపం అన్నప్పుడు, అప్పుడు ఆ పూటకుళ్ళ ఎవరైతే ఆ రిసెప్షన్లో ఉన్న ఆ యొక్క హోటల్, ఆ యొక్క చిన్న లాడ్జ్, ఆ ధర్మశాల లాంటిది అప్పుడు డబ్బులు పెట్టేది, అతని మనసు కూడా చాలా ఇదైపోయింటుంది. నేను ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాను నా యొక్క ఈ పూటకుళ్ళ ఇళ్లలో డబ్బులు ఎగ్గొట్టు పోయిన వాళ్ళు ఉంటారు కదా, తిని ఇవ్వనోళ్ళు ఉంటారు, వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకొని ఉంటారు. ఒక అనామకుడిని తీసుకొని వచ్చి పెట్టాడంటే, ఇప్పుడు నేను ఏ వ్యక్తితో మాట్లాడుతున్నాడో అతడు మానవుడు అయ్యి ఉండడు, అతను ఖచ్చితంగా దేవుడో దేవదూత అయి ఉంటాడు. ఖచ్చితంగా చెప్పలు కొడదామా అండి. అంత మంచివాడిని పుటగుళ్ళోడు చూశాడు. చూసి అరే నీ వంతుగా నువ్వు చేస్తే నా వంతుగుడు నేను చేస్తాను, తప్పకుండా ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తానని అనుకొని బహుశా ఏం చేసి ఉంటాడంటే, సరే అయ్యా అని చెప్పి ఉంటాడు, మాట ఇచ్చాడు. నేను మళ్ళీ వచ్చినప్పుడు భారము నేను మోస్తాను, ఇతని మీద పెట్టద్దు అని చెప్పి భారము తన మీద మోపుకున్నాడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను బర్డన్ గురించి చెప్తున్నాను. బర్డన్ అనే మాట, బర్డన్, బర్డన్ఫుల్, బర్డన్ సమ్ అనేది ఇంగ్లీష్లో వెళ్తే 101 సార్లు బైబిల్లో ఉందండి. 101 టైమ్స్ బర్డన్ అనే మాట ఉంది. బర్డన్ అంటే భారము. కనుక ఈ యొక్క భారం అనేది తీసుకొని నేను చెప్తున్నాను. ఒక దిక్కు లేని, లేకపోతే ఒక అనామకుడు, దిక్కు లేని వాడు కదా, ఒక అనామకుడు, ఎరగని వాడిని, అతని యొక్క ఖర్చుల భారం నా మీద మోపు అని చెప్తున్న సమరేడు విషయంలో దేవుడు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తనను ఎరుగని వాడిని అలాంటి భారము, ఈరోజు ప్రతి మనిషి తన బాధ్యతగా ఉన్న భారాన్నే తప్పించుకుంటాడు, తన యొక్క భారాలను అంతగానో ఎంతో నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఇంత మంచివాడు, ఇతరుల భారం భరించేంత మంచివాడు బైబిల్లో దేవుడు చూపిస్తూ మనకు పాఠం నేర్పిస్తున్నాడు. మనం ముందుకెళ్తే అర్థమైపోతుంది. కనుక ఇక్కడ నుంచి మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో 2వ భాగం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక ఉంటుంది బైబిల్లో వెనక నుంచి, ప్రకటన నుంచి, ఆ తర్వాత యోహాన్ రాసిన పత్రికలు, ఆ తర్వాత పేతురు రాసిన పత్రికలు, దానికి ముందు యాకోబు, యాకోబుకు ముందు హెబ్రీలు, హెబ్రీలకు ముందు ఉంటుందండి ఈ చిన్న ఒకే అధ్యాయం ఉన్న ఈ యొక్క ఫిలమోనుకు రాసిన పత్రిక. పేజ్ నంబర్ 109 న్యూ టెస్ట్మెంట్లో 109 అపొస్తలైన పౌలు ఫిలమోనుకు రాసిన పత్రిక. ఫిలమోనుకు రాసిన ఈ పత్రికలో నుంచి ఇలాంటిదే ఇంకోటి నేర్చుకొని మనం ముగించేద్దాం. త్వరగా చూసి ముగిస్తాం. దాంట్లో ఏమనంటే, ఫిలమోన్ ఎవరికి రాస్తున్నాడో చూడండి. క్రీస్తు అపోస్తలైన పౌలు ఎవరికి రాస్తున్నాడంటే ఫిలమోన్కే రాశాడు, ఆయన పేరే ఉంది కనుక. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరునైన తిమోతియును, మా ప్రియుడును, జతపని వాడినైన ఫిలమోనుకును, మన సహోదరుడైన అఫియకును, తోడి యోధుడైన అర్కిప్పనకును, నీ ఇంట ఉన్న సంగమనకు శుభమని చెప్పి రాయినది అని చెప్తున్నాడు. సో ఈ ఒక్క మాటతో మనకు తెలుసు, పౌలు అనే మహా గొప్ప ఆదిమ అపోస్తలుడు, ప్రపంచాన్ని కదిలించిన వాడు, క్రీస్తు తర్వాత అంతగా మరి క్రైస్తవ్యంలో అలాంటి పేరు సంపాదించిన వాడు పౌలు. ఇతడు ఒక అపోస్తలుడు. ఇతడు ఆ యొక్క ఆసియా, ఐరోపా అంతా తిరిగి సంఘాలను స్థాపించాడు, 400 చర్చెస్ను స్థాపించాడు. అలాంటి ఒక గొప్ప అపోస్తుడు అయిన పౌలే ఈరోజు ఫిలమోను అనే ఆయనకు ఒక లెటర్ రాస్తున్నాడండి. ఆ లెటర్ రాస్తూ ఆ లెటర్లో ఏమన్నాడంటే, అతను ఇదిగో ఈ యొక్క ఫిలమోనుకు ఒక పని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మనం చూడండి, అతనికి 8వ వచనం, కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించిన క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నది. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు నేను ప్రేమను బట్టి వేడుకొనట మరి మంచిది అనుకుంటున్నాను. నీకు ఒక పని చెప్తున్నాను ఫిలమోను, నువ్వు నా శిష్యుడవే,
నా యొక్క పరిచయలో రక్షణ పొందినవాడవే. ఫిలమోన్ అనే ఒక ఆయన గొప్ప ఆయన, ఆయన ఆయన చాలా మంచి ఆస్తిపరుడు, గొప్పవాడు, లేకపోతే మంచి భక్తుడు. అతడు పౌలు పరిచర్య ద్వారా రక్షణలోకి వచ్చాడు. రక్షణలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఫిలమోనును వదిలిపెట్టి పౌలు దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన పరిచర్యలో తిరుగుతూ ఉండేవాడు. అలాగున దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడు ఆ యొక్క పౌలు ఎక్కడున్నాడంటే రోమా జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. మరి చెరసాల్లో ఎందుకున్నాడు ఆయన? చెరసాల్లో ఆయన అప్పుడు వాక్యం చెప్పనిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు పట్టి లోపడేసేసేవాళ్ళు, కొట్టి లోపడేసేసేవాళ్ళు, చితగొట్టి లోపడేసేవాళ్ళు, అన్యాయపు కేసులు పెట్టేవాళ్ళు. ఏంటంటే యూదా మతం మీద ఈయన వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి మత సంబంధమైంది ప్యూర్లీగా. ఈ లోప బయట ఉండే ఏ క్రిమినల్ కేసు కానీ ఇంకా ఏ లాంటి సివిల్ కేసు కాదు, అది ప్యూర్లీ రిలీజియస్ కేసు. చాలా డేంజర్ అన్నాడు. ప్రపంచంలో దేశాలు ఇప్పటికీ భయపడతాయి కనుక ఎక్కడైనా ఏదైనా ఒక మత నాయకుడికి ఏదైనా జరిగిందంటే ఇక మొత్తం అంటుకుపోద్ది కనుక. అలాగున పౌలు విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తగా వహిస్తూ ఇప్పుడు జైల్లో వేసేస్తే, ఆ జైల్లో ఉంటున్నప్పుడు బైబిల్ చెప్తుంది జైల్లో ఒకతను దొంగతనం చేసి పారిపోయి పట్టుబడి అక్కడ ఉన్నాడు. అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నప్పుడు అతడు ఆ జైల్లో రెగ్యులర్గా ఒక దగ్గర ప్రేయర్ మీటింగ్ అవుతూ ఉంటే, ఏంటి ఇక్కడ మీటింగ్ అవుతుంది ఎవరు పెడుతున్నారంటే నా పౌలు గారు పెడుతున్నారు. మరి పౌలు ఆయన దొంగ అయ్యుండి ఎట్లా మీటింగ్ పెడుతున్నాడు జైల్లో అంటే, వేరే దొంగ కాదురా ఆయన, ఆయన నీడబడితే మనుషులు బాగవుతారు, ఆయన గాడ్ సర్వెంట్ అపోస్టిల్ అని చెప్పారు అని. సరేలే అని చెప్పి ఈ దొంగ వీడేం చేసేవాడంటే అక్కడ పోయి కూర్చునేవాడు జైల్లోనే. కూర్చుంటే ఆయన చెప్తున్న మాటలు, ఆయన చేస్తున్న ప్రసంగం పౌలది, అది గుండెకి హత్తుకొని అతని హృదయం మారిపోయి, నేను పాపిని కదా, నేను దొంగను కదా, నేను పారిపోయాను కదా, నా యజమానికి టోకరా ఇచ్చినండి కదా, నేను చాలా చెడ్డోండని ఆత్మలో అతడు మనసులో వదింపబడి పశ్చాత్తాపబడి పరిశుద్ధాత్మదేవుని కార్యం ద్వారా జైల్లోనే రక్షింపబడ్డాడండి. అందరం గట్టిగా చెప్పండి కూడదమ్మా, బైబిల్ చెప్తుంది జైల్లో రక్షింపబడ్డాడు. కనుక నిన్న మొన్న ఒక రెండు మూడు రోజుల ముందు అనుజగూడలో ఒక మౌనిక అని అమ్మాయి ఉంది, అమ్మాయికి బాప్తిసం నేనే ఇచ్చినట్టున్నా, రక్షణ పొందింది అమ్మాయి, పెళ్లి సెటిల్ అయింది. వాళ్ళు ఏం చేశారంటే పెళ్లి కార్డు రాసుకోవటానికి ఆ పెళ్లి పత్రిక రాయడానికి నన్ను అనుజగూడ రమ్మన్నారు. నేను అన్నాను పెళ్లి పత్రిక రాయడానికి అనుజగూడ దాకా రావాలా, మీరే ఇక్కడికి రండి అన్నానండి. వస్తే వచ్చారు వాళ్ళు, పెళ్లి కూతురు వైపు ఒక ఐదుగురు పది మంది వచ్చారు, అందరు కూర్చున్నారు. అయిపోయిన తర్వాత వాళ్ళను పాస్టర్ వచ్చాడు ఇబ్రహీంపట్నం నుంచి, పాస్టర్ సైమన్ గారు అని ఉన్నారు. అన్ని అడిగాను, అంత తర్వాత రూమ్లో కూర్చున్నాం, ఆఫీస్ రూమ్లో అడిగాను, బ్రదర్ మీరు ఎప్పుడు రక్షణ పొందారంటే నేను ఆయన చెప్తున్నాడు, నేను నెంబర్ వన్ కేడిన్ బ్రదర్, నేను చెంచలు కూడా జైల్లో రక్షణ పొందాడండి. ఆయనను పిలుస్తాం మనం ఒకరోజు సాక్ష్యం గురించి. బైబిల్ చెప్తుంది ఈ రోజు వరకు వాస్తవాలు ఇవి కనుక చెంచలు కూడా జైల్లో రక్షణ పొందాడు ఆయన. పాస్టర్ సైమన్ పీటర్ అంతకుముందు ఏం పేరు ఉందో కానీ ఆయన గౌడ్సో ఏదో సంథింగ్, ఆయన బీసీ కమ్యూనిటీకి చెందిన అతను. మరి ఈరోజు జైళ్ళలో రక్షణ పొందుతారండి, పొంది ఇప్పుడు పెళ్లి కొడుకు తరఫున అతను, పెళ్లి కూతురు తరఫున నేను వచ్చేసి. బైబిల్ చెప్తుంది అలాగున పౌలు జైల్లో ఉన్నప్పుడు రక్షణ పొందిన బిడ్డ పేరు ఓనేసిమో. చూసండి ఇక్కడ చదివి నేను ముగించేస్తాను. ఓనేసిమ అతని పేరు కనుక ఆ ఓనేసిమ గురించి ఈ పదో వచనంలో ఇలాగున చెప్తున్నాడు చూడండి. ఇందాక కొంచెం నేను చదివాను కదా, నేను ప్రేమను బట్టి వేడుకుంటాకు మరి మంచిది అనుకొని పదవ వచనంలో మూడు లైన్లు చదివాను, నాలుగో లైన్. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఓనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకునో నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడైన అతన్ని నీ వద్దకు తిరిగి పంపుచున్నాను. అయిపోయింది, అతనికి జైల్లో ఉండే టైము అయిపోయింది, శిక్షకాలం అయిపోతుంది. కనుక దొంగలకు తక్కువ శిక్ష ఉంటుంది, నరహంతకులకు ఇంకా వేరే వాళ్ళకు వేరే శిక్షలు ఉంటాయి. కనుక అతని శిక్షకాలం అయిపోయింది, ఇప్పుడు రిలీజ్ అవుతున్నాడు, రక్షణ పొందాడు, జైల్లోకి వెళ్ళి రక్షణ పొందాడు. ఇప్పుడు జైలు నుంచి విడుదల కాదు, అతను బ్రతుకులోనే ఆ యొక్క పాపం నుంచి విడుదల పొంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడిక్కడ కాదు, నువ్వు ఎక్కడ దొంగతనం చేసి వచ్చావో అక్కడికి పంపిస్తా అని చెప్పి లెటర్ రాశాడండి. లెటర్ రాసి అతని చేతికి ఇచ్చి నీ యజమాని దగ్గరికి వెళ్ళు, ఫిలమోన్ దగ్గరికి. సార్ ఆయన దగ్గర పోతే ఆయన దగ్గర దొంగతనం చేసి ఉన్నాను నేను, మళ్ళీ ఇప్పుడు పట్టుకొని మళ్ళీ అంటాడంటే, కాదు కాదు, అతను కూడా రక్షణ పొందాడు, ఫిలమోను కూడా, అతను కూడా నా యొక్క పరిచయలో రక్షణ పొందిన నీలాగానే అతను నా ఆత్మీయ కుమారుడే. అతడు కొంచెం ధనవంతుడు, నువ్వు పేదవాడివి అయినా పర్వాలేదు, నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళాలి ఈ లెటర్ తీసుకొని అంటే. మరి ఫస్ట్లో సంశయించి ఉంటాడంటే కదా, సంశయించి ఏం చేశాడు, తర్వాత ఆ లెటర్ తీసుకొని, ఇదే లెటర్ తీసుకొని వెళ్ళి ఇలాంటివి తీసుకెళ్ళి ఫిలమోన్కి ఇచ్చినప్పుడు ఫిలమోన్కి పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. మనం ఈ మాటలు చదివితే ముగించవచ్చు.
ఆ తర్వాత చదువుతున్నా నేను 13 వచ్చిన తర్వాత 14 నీ ఉపకారం బలవంతమైన చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవల్ నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువగాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయంలో ప్రభు విషయంలో మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగా నీ అది ఎల్లప్పుడు ఉండటకి ఆ యొక్క కాబోలు అతడు కొద్ది కాలం నేను నిర్వాసి ఉండను చెప్తున్నాడు ఫిలమోనికి పౌలేమని చెప్తున్నాడు చూడు ఇదిగో ముందు నీ ఇంట్లో దాసుడు పనోడు దొంగతనం చేసి పారిపోయాడు ఇప్పుడు అతడు దాసుడుగా కాదు అతనికంటే ఎక్కువగా చూడాలి నువ్వు సహోదరుడిగా చూడాలి శరీర విషయంలో అతడు ఇప్పుడు సంఘంలో చేరాడు అతడు బలలో చేయి వేస్తున్నప్పుడు మనందరం వన్ బాడీ కనుక అలాంటి తక్కువ తారతమ్యం ఉండకూడదు కదా నువ్వు బ్రాహ్మణుడివి నువ్వు కోమటోడివి నువ్వు రెడ్డివి అని ఇప్పటికీ కూడా చర్చిల్లో తారతమ్యం చూపిస్తారంటే ఆ బుద్ధిహీనులకు ఈరోజు బైబిల్లో ఈ పరిశుద్ధమైన బలలో చేయి వేస్తుంది అర్థం కావట్లేదండి నాలాంటి వాళ్ళు చెప్తే అజయపాల్ విమర్శిస్తాడు నేనేం విమర్శించలేదు తూర్పు ఆరబడుతున్నాను సిగ్గు లేదని చెప్తున్నాను నేను మీరు బల్లలో చేయి వేసి ఒక శరీరంలోకి వచ్చినాక ఇంకా కులాలు పట్టుకొని చర్చలో ఎలాడుతున్నారంటే అసలు మీకు వాక్యం అర్థమైందా అని చెప్తున్నాడు చూడండి పౌలు నీ ఇంట్లో దాసుడు ఒకడు ఇప్పుడు దాసుడు కాదతను నేను ఎట్లా బల్లలో యేసు ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నానో ఆ యొక్క ఓనసిమ్ కూడా బల్లలో చే నువ్వు బల్లలో చేయి వేస్తున్నావు మనందరం ఏక శరీరం క్రీస్తులో కనుక అలాగున్న దాసుల్లాగా చూడటానికి లేదు అది బయట ఎవడో చూస్తాడు కనుక ఆ యొక్క భయంకరమైన దిక్కుమాలిన మతాలలో మందిరంలోకి రానియరు కదా వాళ్ళు అసలు మందిరాలకు బతుకులో రాకూడదు దళితులు అట్లాంటి మతాలు దిక్కుమాలనే ఉండొచ్చేమో కానీ ఇది కాదది ఇది ఇది క్రీస్తు యొక్క మార్గము అత్యున్నతమైన మహిమ పరలోకగ్ని మార్గం దీంట్లో కులాలులాలు పెట్టుకోవద్దు అసలు అందరూ సమానం అందరం కూర్చొని తినాలని చెప్పి అలాగున ఫిలమోనికి కళ్ళు తెరిపిస్తున్నాడు కనుక అయినా మటుకి నిన్ను ఎడబాసింది కొద్ది కాలం ఎందుకంటే మళ్ళీ దేవుడు ఇలాగున కలపటానికి అని తాత్పర్యం చెబుతూ 17 వచనంలో కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఇచ్చినలా నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకోవాల్సిందే నేను పెద్ద అపోస్తులుని ఫాదర్ని లేకపోతే ప్రీస్ట్ని పాస్టర్నని ఓ నన్ను ఎక్కువ చేర్చు కుదరదు నీ ఇంట్లో దాసుని కూడా అట్టే చేర్చుకోవాలి అంతే అది అదే క్రీస్తు ప్రేమ అదే నువ్వు నేర్చుకోవాలి ఫిలమోను అని చెప్పి ఫిలమోనికి గట్టిగా లెటర్ రాసి పంపించేయమంటున్నాడు చూడండి చర్చుకో అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసినట్ల నీకు ఏమైనా రుణం ఉన్నాయిడల అది నా లెక్కలో చేర్చమండి గట్టిగా చెప్పండి కూడా చూడండి పౌలుకు ఒకటి అర్థమవుతుంది ఎన్నిట్లన్నా అడ్జస్ట్ అవుతారు కానీ డబ్బుల విషయంలో అడ్జస్ట్ కారు మన దగ్గర డబ్బులు కదా డబ్బులు కాక ఇంకా రెండు ఉన్నాయి ఎక్కడైనా అడ్జస్ట్ అవుతారు కానీ నీళ్ళ దగ్గర నీస్ దగ్గర అడ్జస్ట్ కారు మనుషులు నీస్ అంటే ముక్కలు కదండి కారు కనుక ఇప్పుడు డబ్బుల దగ్గర కూడా అలాగునే కనుక డబ్బుల దగ్గర కాదు మన తెలుగులో సామెత తమ్ముడు తమ్ముడే రావట్లేదు నోట్లో నుంచి బయటికి మానేసినట్టున్నారు పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అంటే తమ్ముడికి ఒక ముక్క మంచిగా వేయకూడదు ఎందుకంటే ఓడిపోతే మళ్ళీ ఆడిగిపోద్ది కనుక అన్నింటిలో అంత స్టిట్టుగా ఉంటారు డబ్బుల విషయంలో కనుక ఇక్కడ పౌలు అనిపిస్తారు ఫిలమోన్ ఎంత ఇదైనా సరే ఫిలమోన్ దగ్గర ఎంతో డబ్బు దోసుకొని వెళ్ళిపోయాడు ఓనేసిమ్ ఇప్పుడు ఎవరు కడతాడు కదా డబ్బు ఎవరు కడతారు కదా చెప్తున్నాడు ఆ భారము నేను భరిస్తాను ఆ డబ్బు భారము నువ్వేం బాధపడకు ఫిలమోను ఆ భారము నా మీద ఉంచు అతని మీకు రావాల్సిన ఆ యొక్క చెందవలసిన అతను నీకు అచ్చి ఉన్నది అంతా నా మీద వేసేసాయి నా అకౌంట్లో వేసేసాయి నేను తీరుస్తాను మీ కొరకు సర్వాన్ని వ్యయపరుచుకున్నవాడిని ఈ డబ్బు ఏముంది నాకు ఈ డబ్బుతోటి నువ్వు అతన్ని దూరంగా పెట్టకు ఈ డబ్బు భారాన్ని బట్టి నువ్వు అతన్ని అన్యుడికి ఎంచవద్దు అతడు ఒకప్పుడు పాపంలో ఉన్నాడు ఇప్పుడు రక్షణ పొందాడు క్రీస్తులో మంచి బిడ్డాడు నాకు సేవ చేశాడు జైల్లో మంచి బిడ్డ అని చెప్పి ఆ యొక్క మంచి రికమెండేషన్తో చివరికి డబ్బులు చాలామంది రోజు చాలా లెటర్ రాస్తారండి కదా ఏమని రాస్తారు ఇది ఓకే అది అన్నీ రాస్తారు ఆ డబ్బుల విషయంలో అది మీరే చూసుకోండి మా డబ్బుల విషయంలో ఎంత క్లియర్గా చెప్తారు కదా అవి మాకు ఎందుకండి వద్దు లేదు ప్రాబ్లమ్స్ ఆ డబ్బులు ఏమో ఉన్నాయి కదా నువ్వు ఫిలమోను ఓనేసిమోతో మీరు చూసుకోండి నేను ఇన్వాల్వ్ కాను అని చెప్పి నర్వగర్వంగా చాలామంది రోజు సేవకులు కూడా ఎవరైనా డబ్బు విషయం వచ్చే వరకు చేతులు ఎత్తేస్తారండి ఇది తప్పేదండి బైబిల్ చెప్తుంది పౌలును చూసి నేర్చుకోవాలి ఆయన డేరాలు గుట్టి ఆయన తన సేవను చేస్తూ ఎవరి మీద భారం లేకుండా ఎంత పెద్ద సేవ చేసి ఎంత డబ్బు ఆయన దగ్గరకు వస్తే ఎన్ని సంఘాలకు ఆయన పంచిపెడుతూ తన బ్రతుకులో అలాగున బ్రతికినాడు ఆయనకు డబ్బు ఎంతో తెలుసు డబ్బు విలువ తెలుసు కానీ ఎవరిని ముంచినోడు కాదు కనుక అలాంటి ప్రపంచంలో ఇంత మంచి అపోస్తుల సాక్ష్యం మనం వింటున్నప్పుడు అలాంటి అపోస్తులు ఎంతోమంది ఉన్నారు ఏదో ఆనాడు కథ అది పురాణం బైబుల్లో ఉంది ఇప్పుడు ఎవడున్నాడండి నేను చూపిస్తాను ఎంతమంది ఉన్నారు అలాంటి సేవకులు నిప్పు డబ్బుల విషయంలో మంచి వాళ్ళు ఉన్నారండి దేవుడికి డబ్బు కాదు వాళ్ళకు ధన్యత దొరికింది కనుక డబ్బును ఎప్పుడో వదిలేసేసారు వాళ్ళు
ధనాన్ని వదిలేశారు, ధన్యతలో ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఆ భారమంతా నా మీదేమని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో నేను ఏమి చెప్పి ముగించాలనుకుంటున్నానంటే, మన బ్రతుకుల్లో ఈ యొక్క భారము మన మీద మోపమని ఎంతమంది ఈరోజు ఉన్నారండి. దీన్ని నెక్స్ట్ లెవెల్ అంటారండి. నేను కొంతకాలం నెక్స్ట్ లెవెల్, క్రిస్టియానిటీలో నెక్స్ట్ లెవెల్ అని ఉంటుంది. కానీ ఎంతకాలం కూడా ఒక సామాన్యమైన క్రైస్తవ బ్రతుకులు బ్రతుకుతూ, మతానుసారమైన బ్రతుకులు బ్రతుకుతూ, ఆచార సంబంధమైన బ్రతుకుతూ, ఈ రొటీన్ క్రిస్టియానిటీలో నుంచి మనం పైకి వచ్చి ఇంకా రావాలంటే, నెక్స్ట్ లెవెల్ అంటే మనం ఈరోజు ఈ యొక్క భారం విషయమే ఎలాగున్నాం. నేను ఒక చిన్న ఆ యొక్క ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తానండి. ఆ తర్వాత నేను దేవుని వాక్యాలు కూడా మీకు ఇస్తాను, రాసుకోవచ్చు, ముగిచ్చేద్దాము. ఇది ఈయన పేరు యాంటోనియో బ్రెస్సెరో అండి. యాంటోనియో బ్రెస్సెరో ఈయన పేరు. ఈయనకు 67 ఏళ్ళు. ఈయనకు 2 కొడుకులుండే. ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు. 8 మంది మనవాళ్ళు, మనవాళ్ళు మనవరాలు. 8 మంది మనవాళ్ళు మనవాళ్ళు, 2 కొడుకులు. ఆ 2 కొడుకుల్లో ఒక అతను చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు పనిని చేసుకుంటూ ఉన్నారు. ఆ పని చేస్తూ చేస్తూ ఉన్న తర్వాత ఆ అతను చేస్తున్న పనిలో అతనికి చాలా బాధ కలిగింది. అతను ఎక్కడుంటాడంటే మనీలా అనే ఒక ఫిలిప్పీన్స్లో. అక్కడ నుంచి ఆ యొక్క ప్లేసు, అతను జీవించే ప్లేసు మెంటల్ బ్యాన్ అనే ఒక ప్లేస్. వాళ్ళ పేరు మనకు రావు కానీ మెంటల్ బ్యాన్ అనే ఒక ప్లేస్ మనీలా నుంచి 33 కిలోమీటర్లు. హైదరాబాద్ ఒక మహాపట్నం, ఢిల్లీ ఆ పట్టణాలకు దగ్గర దగ్గరలో కూడా ఒక 33 కిలోమీటర్స్. మంచిగా క్యాపిటల్స్, మనీలా ఇస్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సిటీ అండి, మెట్రో సిటీ. అది చాలా పెద్దది మనీలా ఫిలిప్పీన్స్లో. కనుక అలాంటి సిటీకి దగ్గరలో 33 కిలోమీటర్లు. ఇప్పుడు పోతే మనము ఇటు దాదాపు చౌటుపల్ దాకా సిటీ స్ప్రెడ్ అవుతుందని అన్ని వెంచర్స్ ఇటు. అట్లనే ఆ 33 కిలోమీటర్స్ అవతల ఉన్న అతని బ్రతుకును ఈరోజు మీ ముందు ఎందుకు వస్తున్నానంటే, అతడికి కొన్ని దినాలు అలాగున ఉన్నప్పుడు వాళ్ళు ఏ స్థితికి వెళ్ళిపోయారంటే, ఇంట్లో బిస్కెట్లు తప్ప తినడానికి ఏమి లేకుండా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు అలాగ వచ్చారంటే, ఈ యొక్క 2020లో వచ్చిన పాండమిక్, మన దగ్గర మార్చి తర్వాత లాక్డౌన్ చేశారు. ఫిలిప్పీన్స్లో జనవరి నుంచే అక్కడ మెయిన్ సిటీస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అలాంటి లాక్డౌన్ పీరియడ్లో నుంచి వాళ్ళు అలాగున వెళ్తే ఆ 2020లోనే ఒక 6-7 నెలల తర్వాత ఇంట్లో బిస్కెట్లు తప్ప తినడానికి ఏమీ లేదండి. అలాంటి పరిస్థితుల్లో తన 8 మంది మనవాళ్ళు మనవరాలు, ఒక చచ్చిపోయిన కొడుకు, ఒక బతికున్న కొడుకు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో తినడానికి ఎందుకు ఆ దుర్భర పరిస్థితి వచ్చిందనంటే, వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చెత్త కలెక్ట్ చేస్తారండి. చెత్త ఉంటుంది కదా, ఆ డిస్పోజ్ చేసిన చెత్తని వాళ్ళ భాషలో బసురెరో అంటారు. బసురెరో లంగ్మన్ అంటే చెత్త ఎత్తేవాడు అని వాళ్ళ భాషలో, ఆ యొక్క ఫిలిప్పీన్స్ భాషలో బసురెరో అని అంటే వాళ్ళ భాషలో చెత్తగాడు, చెత్త ఎత్తేవాడు అనే మాట వాళ్ళు వాడతారు. అలాంటి చెత్తను ఎత్తుతూ ఆ చెత్తలో పనిచేస్తున్నప్పుడు, ఆ చెత్తను వేరు చేస్తున్నప్పుడు దాంట్లో ప్లాస్టిక్ కానీ లేకపోతే దాంట్లో ఇనుము కానీ ఇంకేదైనా ఉంటే వాటిని సపరేట్ చేసుకొని, వాటన్నిటినీ పోగు చేసుకొని, వాటిని వెళ్ళి ఆ యొక్క మార్కెట్లో అమ్ముకుంటే $6 అంటే మనం చెప్పాలంటే ఒక 300 పెసోస్ వాళ్ళకి, మనకి ఇంకొంచెం ఎక్కువ. 300 పెసోస్ ప్రతిరోజు ఆ చెత్తలోంచి బయటికి ఇనుము, ప్లాస్టిక్ ఏవో పనికొచ్చేవి తీసుకొని అమ్ముకుంటే. అయితే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎందుకు అంత దుర్భరం అయిపోయిందంటే, లాక్డౌన్ అయిపోయినప్పుడు చెత్త తీసుకెళ్ళి కొనడానికి లేదు. చెత్త అయితే పడుతుంది కానీ చెత్తను తీసుకెళ్ళి అమ్ముకోవటానికి చాలా పరిస్థితులు ఇదైనాయి. ఇక వాళ్ళకి అప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ యొక్క కరోనా వచ్చింది, ఈ కరోనాతో చాలామంది చచ్చిపోతున్నారు. కనుక ఇప్పుడు వాళ్ళు పనిచేసే ఆ యొక్క చెత్తలు ఈ యొక్క మనీలా సిటీలోని మనుషులంతా కూడా వాళ్ళ వ్యర్థాలు ఎత్తి వేస్తే, ఆ వ్యర్థాలను క్లీన్ చేయటానికి ఇప్పుడు ఆ భారం వాళ్ళ మీద పడింది. వాళ్ళు అది చేయకపోతే బతకలేరు. మరి అవి చేస్తున్నప్పుడు దాంట్లో ఉండి ఆ యొక్క మాస్కులతో పాటు ఈ యొక్క మెడికల్ వ్యర్థాలన్నీ కూడా వాళ్ళే సెగ్రిగేట్ చేయాలి. ఎంత దుర్భరం ఆలోచించండి. మామూలు అప్పుడే చెత్త వాసన కనుక వాళ్ళని పిలుస్తారు అట్లా, వీళ్ళ దగ్గర వాసన వస్తుంది చెత్తలో పనిచేస్తున్నారని వాళ్ళని దూరంగా పెడతారు. అయినా వాళ్ళకి ఏమీ లేదు. ఒక 300 కుటుంబాలు ఆ యొక్క మనీలాకు దగ్గరలో వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ బతుకు దుర్భరం అయిపోయిందండి. మరి ఏమీ పని చేయకుండా కూడా ఉండలేరు. ఎందుకంటే ఆ కొద్ది ఇనుము, ఆ ప్లాస్టికో వాటిల్లోంచి వస్తే అది అమ్ముకుంటేనే వాళ్ళ బతుకు. ఆ బతుకులోనే ఉన్నారు. మరి మీరు దీంట్లో సిగ్గుపడతారా అంటే, ఆయన అంటాడు యాంటీరియో, మేమేమి సిగ్గుపడినక్కర్లేండి, మేమేం దొంగతనం చేయట్లేదు, విచారం చేయట్లేదు, మా పని మాకు గర్వం. కానీ ఈ పాండమిక్ టైంలో మా బతుకులు ఎంత ఘోరం అయిపోయినాయి. ఒక్కొక్క ఆ యొక్క
మాస్క్ అది ఎంత ఇదిగా ఉంటుంది వాడింది, ఆ యొక్క హాస్పిటల్ వ్యర్థాలు ఎంత భయంకరంగా ఉంటాయి, అయినా మటుకి మేము అలాగం చేస్తున్నాం చెప్పి ఆయన ప్రతిరోజు వెళ్ళి ఆ చెత్తలు టన్నుల టన్నుల చెత్తలు 97,000 kilos ఆఫ్ టన్స్ మనీలాలో వస్తాయి అంటే అంత చేశారు. దాని మీద ఒక ప్రాజెక్ట్ కూడా చేశారు. ఈరోజు ఏం చేస్తాం బతుకుతున్నప్పుడు, ఆ కరోనా నా యొక్క ఈ చెత్తలో నుంచి నేను సరే నేను ఇంకా బతికి వేరే పని ఏం చేసేలేదు. నేను ఇంటికి వెళ్తే నా భార్య పిల్లలకు మన వాళ్ళు అంటే వాళ్ళు ఎవరో ఏమైపోతారు అని చెప్పి ఆ దుర్భరమైన బాధలో వాళ్ళు అలాగున బ్రతుకుతూ ఉన్నారండి. మనీలాలోని చెత్త భారం అంతా వీళ్ళ మీద పడుతుంది, వాళ్ళకు బ్రతుకు భారమైపోతుంది, వాళ్ళు బతికి చచ్చిపోతారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఒక ఏంజిల్ లాగా ఒక ఆమెను లేపాడండి. ఆమె పేరు కూడా మంచి పేరు, ఆమె పేరు సమంత. మరి ఆమె ఇండియన్ కాదు కానీ వాళ్ళ పేరుతో ఉంది. ఇంకొక ఆమె సమ్ ఎలానా అనే పేరు. ఇద్దరు వాళ్ళు కలిసి ఏం చేస్తారంటే ఒకరోజు పోతున్నారంటే ఆ చెత్తలో పనిచేస్తున్నారు వీళ్ళు, అన్నీ సపరేట్ చేసుకుంటారు. వాళ్లకు పీపీఈ లేదు, పర్సనల్ ప్రొటెక్షన్ కిట్ లేదు, గ్లౌజులు లేవు, మాస్క్ ఏమీ లేవు. ఆ చెత్తలు అలా ఆగున పనిచేస్తుంటే వీళ్ళు చూసి అనుకున్నారు ఖచ్చితంగా వీళ్ళు నశించిపోతారు, ఒకవేళ వీళ్ళంతా అయిపోతే మళ్ళీ ఆ చెత్త ఎత్తే వాళ్ళు ఉండరు, సిటీకి ఏమవుద్దని చెప్పి ఇమ్మీడియట్గా ఆమె సమంత అనే ఆమె ఇద్దరు ముగ్గురితో కలిసి వీళ్ళని ఆదుకుందామని చెప్పి ఆ యొక్క ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసి బసురెరో అని వాళ్ళ భాషలో చెత్త ఎత్తే వాళ్ళు అని ఉండే ఆర్ తీసేసి బస్సు హీరో అని పెట్టిందండి వాళ్ళ భాషలో. వీళ్ళు హీరోస్, మనీలా పట్టణంలోని చెత్తను వాళ్ళు తీసివేసి పట్టణాన్ని కాపాడుతున్నారు. వీళ్ళు లేకపోతే ఒక 15 రోజులు నెల రోజుల్లో మనీలాలో చెత్త నిండిపోద్ది, కనీసం ఏమీ వెళ్ళలేము అని వాళ్ళు గమనించి గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లకు పీపీఈ కిట్స్ ఇచ్చి, వీళ్ళు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర రైస్ తిండి ఏమీ లేదంటండి, బిస్కెట్లు తిని బతుకుతున్నారు, అడుక్కోలేరు, మొత్తం లాక్డౌన్, ఎవడు పెడతాడు కనుక వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళకు ఆహారం ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళందరికీ కిట్స్ ఇచ్చి ఆ పనిలో కొనసాగుతున్నప్పుడు వాళ్ళకు కొంత మేలు చేసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా మీరు తప్పకుండా దీన్ని చూడొచ్చు, ఇది ఒక సింగపూర్ వాళ్ళు ప్రాజెక్ట్ వాళ్ళు చేశారు మంచిగా. తర్వాత అవర్ బెటర్ వరల్డ్ అనే ఒక వెబ్సైట్ ఉంది, అవర్ బెటర్ వరల్డ్ అని, దాంట్లో ఉన్నాయి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా. వాళ్ళని చూసినప్పుడు నేను కూడా ఒక 6-7 నిమిషాల వీడియో చూశాను, ఎంత బాధకరమో. అలాగున తడిసిపోయిన, ఆ తర్వాత కుళ్ళిపోయిన వాటన్నింటినీ వేరు చేస్తూ బ్రతుకుతూ ఉంటే వాళ్ళ యొక్క భారాన్ని ప్రభుత్వం భరించట్లేదండి. ఒక ఎన్జిఓ, ఈ యొక్క బసురెరో అనే ఆ యొక్క హీరో, ఆ యొక్క ఎన్జిఓస్ వాళ్ళు స్టార్ట్ చేసి ఇస్తున్నప్పుడు నేను ఎందుకు నేను ఈ మాటలు చెప్తాల్సి వచ్చిందంటే, అసలు ఈరోజు ఇలాంటివి మనం వింటాం చాలా బాగుంటుంది, చాలా వీటి గురించి మరి చెప్పుకోవటానికి బాగుంటుంది, కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే, ఒకటే బైబిల్ నేర్పిస్తుంది, టైటిలు మోపడము కాదు మోయటం నేర్చుకోండి. ఇది బైబిల్లో ఉన్న సత్యము, ఇది బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. కనుక మోపటం కాదు మోయడం, ఇది క్రిస్టియానిటీ, నేర్చుకోండి వదిలిపెట్టండి. క్రిస్టియానిటీ ఏంటంటే మోపడము కాదు మోయడము క్రిస్టియానిటీ. ఈ వాక్యములకు వస్తేనే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం స్పిరిచువల్గా ముందుకు వెళ్ళినట్టండి. ఈరోజు మనుషులు ఏం మోపుతున్నారండి, మనుషులు ఒకళ్ళ మీద నిందను మోపుతారు, చాలా ఈజీగా నిందన మోపుతారు, మనుషుల మీద నేరం మోపుతారు, వీళ్ళు ఫలానా అని చెప్పి. అంతేకాదు మనుషుల మీద వాళ్ళు పని ఎగ్గొట్టి తమ పనిని వేరుల మీద ఏసిపారేస్తారు, పని దొంగలు కదండి, పని భారాన్ని మోపుతారు. ఇలాగున నింద ఇది వాళ్ళు చేయకపోయినా వేరేళ్ళ మీద వాటిని మోపుతూ ఉంటారు. ఇలాగున మోపడం అనే దాని మీద మనం చూస్తే ఈరోజు బైబిల్లో స్పష్టమైన దేవుని వాక్యాలు ఉన్నాయి, అవి చూచి నేను సిలువ గురించి చెప్పేస్తే ఈ యొక్క భాగం అయిపోతుంది. దయచేసి చూడండి, దేవుని యొక్క వాక్యాలు ఎవరైనా తీస్తే త్వరగా చదవండి. బైబిల్ ఏం చెప్తుందనంటే, దేవుడి గురించి చూస్తే మొట్టమొదటిగా కీర్తన 68:19లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మీకు టైం లేకపోతే రాసుకోండి వినండి. అనుదినము ఆయన మా భారము భరిస్తారు, దేవుడు మన భారం భరిస్తాడని బైబిల్ చెప్తుంది. నీ భర్త, ఆ తర్వాత నీ భార్య, నీ పిల్లలు, ఇంకా నీకు తెలిసిన వాళ్ళు, ప్రభుత్వాలు ఎవరు కాదు, బైబిల్ చెప్తుంది అనుదినము మన భారాన్ని మోసేవాడు దేవుడు. కీర్తన 68:18. రెండవది కీర్తన 81:6లో చూద్దాం చూడండి. దేవుడు కీర్తన 81:6లో దేవుడు ఇశ్రాయేలు ఐగుప్తులో చిక్కుకొని పోయినప్పుడు చదవమ్మా,
వారి భుజం నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలను ఎత్తకుండగా విడుదల ఎవరు చేశారు? దేవుడు చెప్పుకుంటున్నాడు తన ప్రజల విషయంలో. ఇశ్రాయేలీలు వాళ్ళు మోత గంపలు ఎత్తిన వాళ్ళు ఎక్కడ? ఐగుప్తులో బానిసత్వంలో భయంకరమైన అగ్ని లాంటి శ్రమల్లో దేవుడు ఆ భారాన్ని. కానీ ఈ భారం ఎప్పుడు నమ్మచ్చు? ఈరోజు నీ మీద ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఏదైనా ఒక భయంకరమైన భారం ఉంటే దేవుడు చెప్పకనే చెప్తున్నాడు, ఇశ్రాయేలకు నేను ఆ యొక్క భారాన్ని తీసివేశానని చెప్పి. భుజముల మీద నుండి కదా ఆయన భారాన్ని మోత గంపలు ఎత్తే బతుకులు వాళ్ళే కనుక అలాంటి భారాన్ని నేను తీసేసాను నన్ను నమ్మచ్చు. ఇస్రాయేల్కి చేసినట్టు నీకు నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మూడవది కీర్తన 55:22 దేవుడు మనకు ఒక పిలుపునిస్తున్నాడు కనుక. కీర్తన ఆ యొక్క యెషయా కీర్తన 55:22 నీ భారం యెహోవా మీద మోపు. దీని మీద ఒక 100 పాటలు ఉన్నాయండి. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, నీ భారం యెహోవా మీద మోపు అని 100 పాటలు విని ఉంటానేమో. కనుక ఆ యొక్క నీ భారమో యెహోవా, మన భారాన్ని మనుషుల మీద, మన భారాన్ని ఈ లోకములో వ్యక్తుల మీద, మన భారాన్ని సంస్థల మీద, మన భారాన్ని ఎవరి మీదనో వేయటానికి అంటే దేవుడు అన్నాడు అవసరం లేదు బిడ్డా, నీ భారము నా మీద మోపవచ్చు, నేను నీ భారాన్ని మోస్తానని చెప్తున్నాడు. ఇక్కడ నుంచి దేవుని యొక్క వాక్యంలో మనం ఈ మాట మూడు మాటలు చెప్పినప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేస్తే ఫేమస్ కదండి. మత్తయి సువార్త 11:22 ప్రయాసపడి భారమోయి వారులారా కదా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి. అంటే ఈ భారం విషయంలో దేవుడు ఎంత మనకు ఆదరణకరమైన ఆహ్వానాన్ని ఇస్తున్నాడంటే ప్రయాసపడి మీరు భారాన్ని మోస్తున్నారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తా అని చెప్తున్న దేవుడు. ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకు వెళ్తే దేవుని యొక్క వాక్యంలో చూడండి మనం ఈ యొక్క భారం విషయంలో మనం ఏమి నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్న రెండు మాటలు చెప్పి ఇక నేను ప్రార్థన చేస్తాను. దేవుడి యొక్క వాక్యము ఈరోజు మనిషి భారం అంటే పరిగెత్తుతాడు కదండి. ప్రతి వాళ్ళు కూడా భారం అనగానే వాళ్ళు భారాన్ని తప్పించుకోవటానికి ఇది మానవుల్లో ఉండే చాలా ఒక లాంటి భయంకరమైంది. ఏ భారం పెట్టినా కానీ ఈరోజు ప్రభుత్వాలను అన్నింటినీ కూడా ఎప్పుడు ప్రభుత్వాలు మారిపోతాయి కూలిపోతాయి ఆ తర్వాత అంటే పన్నుల భారం మన మీద మోపినప్పుడు ఏం చేస్తాం మనము? ఇప్పుడు పెట్రోల్ ఎంత అయిపోయింది? 100. అంటే న్యాచురల్గా వ్యతిరేకత కదా. భారం మోపకూడదు, ప్రభుత్వం చాలా భారం మోపుతుంది. అక్కడి నుంచి ఇంకా చాలా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి పన్నుల భారం మోపినప్పుడు ఏమవుతుందనంటే మన మనసు వికితమైపోయి ప్రభుత్వాన్ని కూడా మార్చేసుకుంటాం. భారం అంటేది కనుక అలాగున. ఇక రెండవది మన మీద ఎవరైనా ఒక భారం అంటే ఒక నిందను మోపినప్పుడు ఏమవుతామండి? మనం వాళ్ళ నుంచి దూరం అయిపోతాం, ఆ నింద మన మీద మోపుతుంటే. ఇక మూడవది మన జీవితాల్లో మనకు శక్తి లేదు ఏమీ లేదు ఆ భారం మోపితే ఆ భారం కింద కాడి కింద చిక్కుకొని పోతాం కనుక. దేవుడు చెప్తున్నాడు ఇలా ఉంటే మానవులన్నీ చేస్తున్నప్పుడు క్రైస్తవుడిగా క్రీస్తులో మనం ఏం చేయాలంటే ఈరోజు రెండు చెప్పిన ఎగ్జాంపుల్స్ని బట్టి మనము క్రీస్తులో నియమాన్ని నెరవేర్చాలంటే ఈ రెండు వాక్యాలు చూడండి. ప్ప్రార్థన చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6:2 ఇది దేవుడు సంఘములో మనకిచ్చిన ఆజ్ఞ కనుక 10 ఆజ్ఞలు ఎలాగున మనము నమ్ముతామో బైబిల్లో ధర్మశాస్త్రంలో ఇవి అంతే సమానమైనవని. గలతీయులకు రాసిన పత్రిక 6:2 చదవమ్మా. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చు. క్రీస్తు నియమం ఉందంట బైబిల్ చెప్తుంది. ఒకని భారం ఒకడు భరించాలి అని. నిజంగా ఈరోజు అలాంటి భారం మనకుందా అండి? నేను చెప్తున్నాను, నిన్న 2 రోజుల క్రితం ఒక పాస్టర్ ఫోన్ చేశాడు. చేసి మాల్ కనుక, మాల్ అంటే మాల్దేవ్ మా మాల్ కాదు, సాగర్ రోడ్లో మాల్ ఉంది కదా, అక్కడ మాల్ దొరుకుతుందో లేదో అందరికీ తెలియదు కానీ ఆ పేరు ఎట్లా వచ్చిందండి, అది ఎట్లా వచ్చిందో మనకు తెలీదు. మనం సాగర్ నాగార్జున సాగర్ రోడ్లో వెళ్తుంటే మాల్ దగ్గర అక్కడ ఒక 5 పాస్టర్స్ ఉన్నారండి. ఈ కోవిడ్ టైంలో అక్కడ చుట్టుపక్కల తండాలు ఎక్కువ ఉంటుండొచ్చు. వాళ్లకు పాపము వాళ్ళ సంఘం ఏమీ నడవట్లేదు, ఇచ్చా కానుకలు లేవు, వాళ్లకు రైస్ కూడా లేదండి. ఒక పాస్టర్ రిక్వెస్ట్ చేశాడు, బ్రదర్ కొంచెం మీరు హెల్ప్ చేస్తారా, మీ గురించి విన్నాను, మీరు ఇంతకుముందు కూడా చేశారంట, చెప్పండి బ్రదర్ అంటే ఒక 5 rice bags ఇమ్మన్నాడు. మరి 5 rice bags అంటే 5,000 అనుకోండి, 5,000 అంటే మనకి ఇక్కడ సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని వస్తాయండి కదా, 300 ఒక సిమెంట్ బ్యాగ్ పెట్టుకోండి యావరేజ్. మనకు సిమెంటు మనం ఇంత పెద్ద ఆ యొక్క మల్టీపర్పస్ బిల్డింగ్ కడుతుంటే 5,000 కూడా మనకు ఎంతో అవసరము. ఈరోజు అవసరమే నిజంగా, అంటే దీని రెంట్ కూడా కడుతూ ఉంటాం. ఇవన్నీ ఉన్నప్పుడు నాకు ముక్కు మొహం తెలియని మాల్లో ఆ యొక్క దేవరకొండ ఆ రోడ్లో ఒక 5 పాస్టర్లకి ఎందుకు ఇవ్వాలండి? కానీ నాకు చెప్పిన వ్యక్తి జెన్యనే.
కనుక నేను వెంటనే తమ్ముడు సైదులకు చెప్తే సైదులు వాళ్ళ ఎన్టీసీ ఆ యొక్క ఎక్సెల్ కాలేజ్ ఎప్పుడు రైస్ తెచ్చే షాప్ దగ్గరపోతే ఆయన కొంచెం తగ్గించి 1000 రూపాయలకు కాక 930 రూపాయలకు ఇచ్చారండి. 5 రైస్ బ్యాగ్స్ పంపించారు. బైబిల్ ఈరోజు చెప్తుంది దేవుడు ఈరోజు మన సంఘం ఒకరి భారాన్ని ఒకరు భరించడానికి ఇష్టపడకపోతే అవి సంఘాలే కావండి. అసలు అక్కడి నుంచి క్రిస్టియానిటీ కూడా మన కుటుంబాలు ఒక కుటుంబాల విషయంలో ఒక భారం ఇచ్చేస్తే బైబిల్ అంటుంది మీరు ఒకని భారం ఒకడు భరించుటను బట్టే క్రీస్తు నియమాన్ని నెరవేరుస్తారు. క్రీస్తు నియమం ఇది. డిసెంబర్కి పెద్ద చెట్టు పెట్టి ఇంటి పైన స్టార్ కట్టి రంగులు పూసుకుంటే ఆ యొక్క క్రీస్తు నియమం కాదండి. ఆకలితో అలమటిస్తున్న ఒక 5 పాస్టర్లకి ఒక్క రైస్ బ్యాగ్ ఇస్తే ఏం పోతుందండి? తప్పకుండా ఈ నియమాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. మనం ఏం అడ్వర్టైజ్మెంట్ ఏం చేసుకోము, కానీ నాకైతే ఎవిడెన్స్ కావాలి కనుక నేను ఫోటోలు తీసుకుంటాను. ఏది పడితే అది ఎవిడెన్స్ లేకుండా ఏది నేను ఒప్పుకోను. తీసుకున్నాం, ఫొటోస్ కూడా తీసుకున్నాం. ప్రదేవన్ బిడ్డారా చెప్తున్నాను, క్రీస్తు నియమం ఇది. ఈ చర్చిలో ఇంతమంది వస్తారు, ఎవరికైనా నువ్వు ఎప్పుడైనా ఒక అవసరం ఉంటే ఒకవేళ నువ్వు అడుగు వేయకపోతే నీ క్రైస్తవ్యమైతే ఎంత దిగజారిన స్థితిలో ఉందంటే నువ్వు రోడ్డు మీద ఉండే ఆ రోడ్డు పక్కన ఉండే ఆ యొక్క ఎల్లమ్మల మల్లమ్మలను పూజించే వాళ్ళకి ఎట్లుంటుందో ఏమీ తెలియదు కనుకట్న వాళ్ళు. అదే నీ బతుకు అంతే. క్రీస్తు నియమమే అలాగున కనుక ఇక 2వ వాక్యం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4 చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4 దేవుని యొక్క వాక్యం చెప్తాను. చదువమ్మా, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవాలని ఇది పౌలు ఫిలిప్పీలకు రాస్తూ చెప్తున్నాడండి. ఫిలిప్పీయన్స్ 2:4 మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యాలను చూడాలని చెప్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని యొక్క వాక్యము ఇలాగున ఉన్నప్పుడు మన యొక్క జీవితాలలో మనకే భారాలు ఉన్నాయి కదా, మన భారాలు వేరేళ్ళ మీద అంటే అది దేవుడు మొదటి పేతురు 5:7 కూడా మీ చింత యావత్తు ఆయన మీద మోపమన్నాడు. మనం ఎప్పుడు దేవుని మీద మన చింతలేయడమే, ఆ తర్వాత మనం ఎవరి యొక్క భారాన్ని మాత్రమో కొంచెము కూడా ఎత్తటానికి ఇష్టపడకపోతే దేవుడు ఈ భూమి మీద వచ్చినప్పుడు ఆయన ఉగ్రతలో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మీరేమీ కూడా తీయదు కానీ దేవుడు శాస్త్రులను పరిశీలని చెప్పాడు. మీరు మోయలేని భారాలు వీళ్ళ మీద పెట్టి కదా చిటికైన వేలుతో కూడా దాన్ని సహాయం చేయడానికి ఇష్టపడని దుర్మార్గులైన ఓ యాజకులారా పరిసయులారా మత నాయకులారా అని చెప్పి కనుక భారమో ఇతరుల మీద పెట్టడమే నేర్చుకున్నారు. మీరు భారం కనుక క్రీస్తు నియమం నేను మారుస్తున్నాను, నాలో వచ్చిన వాళ్ళు ఇతరుల భారాన్ని భరిస్తారని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యంలో సిలువ వైపు చూచి మనం ప్రార్థన చేసుకుందాము. యెషయా 53 తీయండి. దేవుడు ఈ భూమి మీద ఆపరలోకపు దేవుడు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపినప్పుడు ఆయన అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు ఎన్నెన్నెన్నెన్నెన్నో చేసి ఆయన నీళ్ళ ద్రాక్షరసంగా మార్చి పుట్టుగుడ్డి వాళ్లకు కన్నులిచ్చి ఆ యొక్క కుంటి వాడిని నడిపిస్తే కాదండి, అవన్నీ కూడా దేవుడు చేసిన ఆయన యొక్క సృష్టిలోని ప్రేమ కార్యాలే. కానీ ఆయన భారమైన కార్యాలు కావది. ఆయన భారమైన కార్యాలు తీయండి. యెషయా 53 దేవుని యొక్క వాక్యం మొదటిది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. రాసుకోండి, గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ దేవుడు నీ రోగాన్ని భరించాడు. మీ అమ్మ నాన్నకు నువ్వు రోగం ఇవ్వలేవు, నీ భర్తకు నీ రోగాన్ని ఇవ్వలేవు, ఎవరికి ఇవ్వలేవు రోగాన్ని. రోగానికి ఇంకేమైనా వస్తే నువ్వు అందులో డబ్బులు కట్టుకోవడమే తప్ప నీ రోగం ఒకళ్ళు ఎట్లా భరిస్తారు? ఇది ఆత్మలోనేనండి, శరీరంగా వీలు పడదు కనుక అస్సలు వీలు పడదు. నీకు జ్వరం వచ్చింది, నీ జ్వరం నాకు ఇచ్చే నేను కొంతసేపు జ్వరం ఆడతా అని చెప్పటానికి ఉండదండి కదా. వేరేది ఏదైనా నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కానీ రోగాన్ని ఎవ్వరికి ఇవ్వలేవండి. అది దేవుడికి కూడా తెలుసు కనుక తన కుమారుడికే మీద మన రోగాలను మోపాడని బైబిల్ చెప్తుంది. 2వది బైబిల్లో చూడండి, 5:6 యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాడు. నీ దోషాలు ఎవ్వరు మోయారండి భూమి మీద? ఎవ్వడు మోయాడు నీ దోషాలని? ఎవ్వడు మోయలేడు నీ దోషాలు. నీవు తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్తే కోర్టులోకి వెళ్ళే తల్లి అయినా అయ్యా జడ్జు నా కొడుకును వదిలిపెట్టు నేను జైల్లో కూర్చుంటా అంటే కుదరదు. అయ్యా నా ఒక్కగానొక్క కొడుకు వాడిని వదిలిపెట్టు నేను కూర్చుంటా జైల్లో, కుదరదండి. ఇంకా భయంకరమైనవి
ఉరిదీసి నన్ను ఉరిదీయండి అతను వదిలేయండి అంటే కుదరదు. ఈరోజు ఎవడి దోషం ఎవడు భరించలేడు. బైబిల్ చెప్తుంది ఈరోజు నీ దోషాలను ఆయన భరించాడు. అంతేకాదు ఆఖరిది చూడండి దేవుని యొక్క వాక్యంలో మరి ఆ యొక్క 53:12 అనేకుల పాపమును భరించుచు. ఆయన దోషం వేరు పాపం వేరు కనుక నేను చెప్తున్నాను దోషం అంటే నీ పూర్వీకుల పితరుల నుంచి వచ్చేది, పాపం అంటే నువ్వు చేసేదే. పాపం ఫస్ట్ హ్యాండ్, దోషము బ్యాక్ నుంచి వస్తుంది. కనుక ఇనిక్విటీస్ అండ్ సిన్ ఆర్ డిఫరెంట్. బైబిల్లో 2 వర్డ్స్ ఉన్నాయి, పాపం పాత స్టార్ట్ అవుతుంది, దోషం దూత స్టార్ట్ అవుతుంది. దోషం పాపం ఒకటి కాదు కాదు కాదు, బైబిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. దోషం ఇనిక్విటీస్ నీ పితరుల నుంచి వచ్చేది, అది ఆయనే భరించాడు. నీ పాపము నువ్వు సిగరెట్ తాగినా బీడి తాగినా ఇంకా దరిద్రం టీవీ చూసినా ఇంకే పాపం చేసినా నీ పాపమో ఇన్స్టాంట్గా చేసేది, నీ తరంలో నువ్వు చేసేదే. నీ తర్వాత నీ పాపాలు దోషాలు అవుతాయి, అది గుర్తుపెట్టుకో. నీ పాపం ఇప్పుడు నువ్వు చేస్తుంది, అది తర్వాత నీ పిల్లల మీదకి దోషాలుగా వస్తాయి, అది సెకండ్ది. కనుక దేవుడు మన పాపములను కూడా భరించాడు అని బైబిల్ చెప్తుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా తల వంచి కళ్ళు మూసుకొని ప్రభువా ఈరోజు మోయడము కాదు అయ్యా నా తండ్రి, మోపడము కాదు మోయడమే క్రైస్తవ్యము. ఈరోజు ఈ పాండమిక్లో ఎంతమంది అనేకమైన పరిస్థితుల్లో పడిపోయి ఉంటారు. కనుక ఇంకా నీ భారాన్ని ఒకళ్ళ మీద మోపడం కాదు, నువ్వు దేవుని బిడ్డవైతే నీ భారమంతా దేవుని మీద మోపి నీవు మోయడం నేర్చుకో. మోపడము కాదు మోయడమే క్రైస్తవ్యము. ఇంకా నీ భారాన్ని ఎవరి మీద మోపుతున్నావు? ఇంకా నీ జీవితంలో ఒక చేయి చాచి సహాయం చేయలేని స్థితిలో ఇతరుల పట్ల ఇతరుల మీద ఆధారపడుతున్నావా? ఇది ఎంత బాధకరమైంది. దేవుడు అందు గురించి మనకు 2 బైబిల్లో నుంచి 1 మంచి సమరయుడి గురించి చెప్తున్నాడు. తను ఎరగని ఒక వ్యక్తి కొరకు తను భారాన్ని మోస్తూ పూటకుళ్ళవానికి చెప్తున్నాడు, ఇంకా ఏమైనా ఖర్చు అయితే ఆ భారము నేను మోస్తాను. ఇతడు ఎవరైనా ఇతడు బతకాల్సిందే ఆ యొక్క దొంగల చేతిలో కొట్టబడి కొన ప్రాణముతో ప్రాణం పోగొట్టుకొని ఆ ఇంటికి దుఃఖాన్ని విచారాన్ని మిగిలించకూడదు, ఆ ఇంటికి తను లేచి నడుచుకుంటూ వెళ్ళాలి అనే ఒక మంచి మనసుతో ఆ భారాన్ని కూడా మోయటానికి ఇష్టపడ్డ సమరయుడి గురించి యేసుప్రభువే కదా చెప్పింది. ఈరోజు యాజకులు లేవీలి పని చేయట్లేదు, దేవుడికి బాధనే. సమరయులు చేస్తున్నారు, దేవుడి గురించి ఎక్కువ తెలియని వాళ్ళే చేస్తున్నారు. దేవుడి యొక్క ధర్మశాస్త్రము విధులు ఆచారాలు ఈ మందిరాలు ఇవన్నీ వీటి గురించి ఎరగని వారే దేవుడు బాధపడుతూ చెప్తున్నాడు. మతం కాదు మానవత్వం ముఖ్యమని. 2వది ఓనేసిమ్ యొక్క భారం నేను భరిస్తానంటున్నాడు పౌలు. పౌలుకి ఏం పని అండి, విస్తారమైన సేవ. వేల మంది ఆ రోజు పౌలుకు తెలుసు, ఒక అనామకుడు ఒక దొంగ వాడిని రక్షణలోకి నడిపించాడు కదా, చాలనుకోలేదండి. కానీ యజమానుడికి దాసుడికి ఒక మంచి ర్యాపో ఒక సహవాసాన్ని, ఎక్కడ దొంగ పారిపోయి దొంగ అక్కడే సాక్ష్యమని క్రీస్తు మార్చిన ఓనేసిమో అని దేవుడు సాక్ష్యం పొందాలని అక్కడికి పంపించాడు ఓనేసిమని. ఇంకెక్కడికైనా పంపించవచ్చు ఓనేసిమని, కానీ ఫిలమోన్ దగ్గరికి పంపించి అంటాడు అతని మీద ఉన్న ఆర్థిక భారం నా మీద మోపు నేనని. ఇలాంటి మంచి మోపడం కాదు మోయడం నేర్చుకోవడమే క్రైస్తవ్యము. కనుక నీ బ్రతుకులో క్రైస్తవుడు అని చెప్పుకుంటే ఎవరి భారమైనా నువ్వు భరిస్తున్నావా? ఇంకా నువ్వు ఇతరులకు భారంగా ఉన్నావా? ఆలోచించు, ఇతరులకు భారంగా ఉండి నిందను మోపుతూ ఇతరుల మీద ఆ యొక్క పని భారాన్ని మోపుతూ ఇతరుల మీద ఆ యొక్క వేరే భారాలు నేరాలు మోపుతూ ఉన్నావా? కనుక సిస్రాయిల సర్వజాతి యేసుక్రీస్తు మీద నింద మోపింది, ఇతడు దేవుణ్ణి దూషిస్తున్నాడని. యేసు మీద నింద నేరం మోపినప్పుడు యేసు 2 చేతులు చాచి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించమని ఆ పాప భారాన్ని కూడా సిలువలో మోస్తూ ఆ చేతులు కాళ్ళలోంచి రక్తము కారుతుండగా యేసు చేసిన కల్వరి ప్రార్థన ఎంత గొప్పదండి. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ఫస్ట్ టైం చూసినప్పుడే యోహాన్ ఏం చెప్పాడో, ఆ సిలువలో ఆ భారాన్ని మోస్తూ గవిని వెలుపటికి మరణంలోకి తీసుకొని వెళ్తూ యేసు పడ్డ వేదన బాధ ఏం తెలుస్తుందండి. క్రైస్తవులు భారము మోపరు, వాళ్ళు మోస్తారు, ఆ స్థితికి వచ్చి దేవునిలో మహిమ పొందుతారు. కనుక అలాంటి కృప మనకు దయచేయాలని ప్రభువా. ఇంకా ఒక చిన్న బండి కొనుక్కోలేకపోతే అత్తమామల మీద ఆధారపడే అల్లుళ్ళని చూసి సిగ్గుపడాలి అసలు నిజంగా. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా
ప్రతిదీ మామ ఇవ్వాలి, మామ మీద మోపుతారు. మా మామ నాకు బండి పెట్టలేదు, అది పెట్టలేదని. అది ఎంత దరిద్రపు భారం మోపుతున్నాడు. ఈ కూతురుని చేసుకున్నందుకు ఆ ట్యాక్స్ కట్టాలా? అక్కడి నుంచి కూడా ప్రతి చిన్న దాన్ని మనం ప్రభుత్వం మీద వాళ్ళ మీద మన చాతనైనట్టుగా ఆ సమంత అనే ఆమె ఫిలిప్పీన్స్లో మనీలా సిటీలో ఒక 300 కుటుంబాల్లో వెలుగును నింపిందండి. ఆమె ఆ భారం తనదిగా తీసుకుంది. అయ్యో వీళ్ళు ఈ తడిసిపోయిన చెత్తలో వేరు చేసాలని చూస్తే కన్నీళ్ళు వస్తాయి మనకు. అంత పని చేస్తున్నారు వాళ్ళు. గ్లౌజ్ లేవు వాళ్లకు, పీపీ కిట్స్ లేవు, ఏమీ లేవు. పాపం ఆయన ఆంటోనియో బ్రెసెరో అని ఆయన ఇంటికి వెళ్ళి ఇంటికి దూరంగా నిలబడి స్నానం చేసుకొని వేడినీళ్ళతో ఆయన తన ఇంట్లోకి వెళ్ళేవాడు. భయపడుతూనే ఉండేవాడంట, ఎక్కడ నా పిల్లలకు నా కుటుంబీకులకు ఈ పని చేస్తే కరోనా వస్తుందో. కానీ ఏమి రాలేదండి, వాళ్ళు బాగానే ఉన్నారు. దేవుడి కృప ఉంది వాళ్ళ మీద. కానీ ప్రభుత్వాలు పట్టించుకొని భారాన్ని ఒక సమంత అనే ఆమె ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ తన తీసుకుంది ఆ భారము. ఆలోచించండి, ఈరోజు మనము మన సంఘం క్రైస్తవులం ఏ భారం భరిస్తున్నామండి. కనుక దేవుడు ఒకవేళ నీతో మాట్లాడితే, ప్రభు నాకు వాక్యం అర్థమైంది, నా పాపముల భారము, నా దోషముల భారము, నా రోగము భారమును భరించావు నాయన, అలాంటి ప్రేమగల దేవుడు, నేను కూడా ఇతరుల యొక్క భారాలను భరిస్తూ క్రీస్తు నియమాన్ని నెరవేరుస్తాను అనుకున్న వాళ్ళు మీరున్న చోట చేయి చూపిస్తే నేను ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉంటే, దేవా నాకు ఈరోజు ఈ బర్డన్, నాయన తల్లిదండ్రుల నుంచి బర్డన్ తీసేసుకోవాలి. ఇంకా యవనస్తులు, మా అమ్మ నాన్న ఇంతవరకు భారం మోశారు, నేను కష్టపడి పనిచేస్తాను, నా భార్య కష్టపడి పనిచేస్తుంది, నేను దిక్కులేని వాడిగా దిక్కుమాలిన వాడిగా నా భార్య మీద భారం పెడుతున్నాను అని పురుషులు పనిచేయడం నేర్చుకొని ఆ భారాలు తగ్గిస్తే దేవుడు ఎంతగా సంతోషపడతాడండి. అలాగున్న ప్రార్థనా భారం ఎప్పుడు ఒకళ్ళ మీద వేస్తున్నాం. ప్రార్థనా భారం నేను చర్చ్ ప్రేరిక తీసుకొని ప్రార్థన చేస్తానని ప్రార్థనా భారాన్ని పంచుకుంటున్నావా? ఎన్నో చర్చ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఎంతోమంది ఇచ్చేవాళ్ళు ఇస్తారు. నేను కూడా కొంత భారం వహించి ఒక 10 సిమెంట్ బ్యాగులు అని ఇస్తాను. తప్పకుండా అండి, దేవుడు నీకు ఆకృపణిస్తాడు కనుక. ప్రభువా భారం పంచుకునే బిడ్డగా నన్ను చేయమని దేవుని యొక్క సన్నిధిలో. ఇంకెవరైనా ఉంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రము. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు దించి వేసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడ, ఈ దినమున ఆయన తండ్రి, మేము దాదాపు 50 తర్వాత ఈరోజు మందిరంలో చేరిన నామాన్ని అయ్యా స్తుతించి ఆరాధించి ప్రభా, మేము మోపడము కాదు నాయన తండ్రి. అయ్యా మోయడము నేర్చుకోవాలి ప్రభా నాయన. నువ్వు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నావు అంటే మొదట మా సిలువను మోయడం నేర్చుకున్నప్పుడే మేము అన్నీ నేర్చుకుంటాము నాయన. ఈరోజు ఎంతమంది బాధ్యతారహితంగా నాయన వారి భారాలను ఇతర మీద వేసి వాళ్ళను బాధ పెడుతున్నారు నాయన తండ్రి. ఇంట్లో ఒక్కళ్ళు పనిచేస్తే 9 కూర్చొని తింటున్న వాళ్ళు ఉన్నారు ప్రభా. అలాగున భార్య పనిచేస్తుంటే భర్త కూర్చొని తినేవాడుగా ఉంటున్నాడు నాయన. ఇంకా అనేకులు ప్రార్థన చేస్తుంటే ఇంటి దగ్గర సోదిలో కూర్చొని ముచ్చట్లాడుకుంటూ ప్రార్థన భారాన్ని పంచుకొని వారు ఉన్నారు దేవ. ఇలాంటి వారందరికీ నీ రాజ్యం ఎక్కడ దొరుకుతుంది ప్రభా నాయన? మేము ఇతరుల భారాలు భరించడానికి మమ్మల్ని క్రైస్తవులుగా పిలిచావు కనుక మేమును ప్రభా నా తండ్రి నాయన మంచి సమరేయుడు వలె, పౌలు వలె ఇతరుల భారాలు భరించడానికి ఇష్టపడి సిద్ధపడి అయ్యా ఇష్టపడి కష్టపడి పనిచేస్తే మాకు జీతం ఉంది ప్రభా. అది నాయన అడగకుండానే జీతం పెరుగుతుంది. కానీ మేము అలాగున ఇష్టపడి కష్టపడి మా భారాలను మోస్తూ ఇతరుల భారాలు భరించే వారికి ఉంటకు నాయన. నీ కృపను సిలువ ద్వారా మాకు అనుగ్రహించి నువ్వు పాప భారాన్ని, శాప భారాన్ని, అయ్యా దోష భారాన్ని, రోగ భారాన్ని భరించావు గనుక నాయన ఎంత మేము విడుదల పొందామని నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ చేతులెత్తిన వీళ్ళందరి హృదయాల్లో ఈ వాక్యాన్ని నారకటి నీరు పోసి నిరంతరం ఫలింపచేయమని ఘనతయు మహిమయు ప్రభావునికి చెల్లిస్తూ అన్ని నామాల కంటే పైనామమైన యేసుక్రీస్తు పుణ్యనామాన్ని బట్టి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అమ్మాయి అమ్మాయి.